ओम श्री गुरुभ्यो नमः। हरिः ओम श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पादशंकरं लोकशंकरं। श्रीभगवानुवाच अभयं सत्त्वसंशुद्धिः ज्ञानयोगव्यवस्थितिः दानंदमश्च यज्ञश्च स्वाध्यायस्तप आर्जवम्। ఈ లక్షణాలు ఆత్మస్వరూప అనుభవము కలుగుటకు అత్యంతము ఆవశ్యకములు. ఆత్మ అంటే మీరే, అంటే మీ స్వరూపమే మీకు తెలియకుండగా కప్పివేయబడి ఉన్నది. మీ స్వరూపం మీకు అనుభవానికి రావాలి. మీరు దేవుణ్ణి పూజ చేస్తున్నారు, మంచిది. ఆ దేవుడు బయట మీరు పూజ చేస్తున్నారు. బయట మీ చేత పూజ చేయబడే దేవుడు నిజానికి ఒక డూ కాదు. దేవుడు ఒక డూ కాదు, దేవుడు అనేది ఒక తత్వం. అంటే నామరూపాలకు అతీతమైన ఎరుక చైతన్యం. మీరు బయట దేవుణ్ణి పెట్టి పూజ చేస్తున్నారు, మంచిది, కొనసాగించండి. కానీ ఎప్పటికైనా మీరు ఏం తెలుసుకోవాలంటే, బయట మా చే పూజించబడే దేవుడు లోపల మా హృదయంలో ఆత్మచైతన్య రూపంగా ఉన్నాడు అని తెలుసుకోవాలి. మీరు ఆ విధంగా తెలుసుకోవాలి. అలా తెలుసుకోగలిగితే దీన్ని ఏమంటారంటే, మేనిఫెస్టింగ్ యువర్ ఇన్నేట్ డివినిటీ అని వివేకానంద స్వామి మాటలలో, మీ లోపల స్వతహాగా ఉన్నటువంటి ఆ దైవత్వాన్ని ఆవిష్కరించుకొనుట, అది మన లక్ష్యం. మీరు చేసే పూజలు, తీర్థయాత్రలు, దానాలు, ధర్మాలు ఆ దిశలో ఉంటే అవి ఉపయోగపడినట్టు లెక్క. అవి ఏమీ ఆ దిశలో లేకపోతే వాటి విలువ ఏమీ లేదు. వేదాంత దృష్ట్యా లేదు. ఏదో సంసారం కోసమే వాడుకుంటున్నావు అంటే వాడుకోండి. ఇప్పుడు వజ్రాన్ని టేబుల్ వెయిట్, పేపర్ వెయిట్ కింద వాడుకుంటున్నావు అంటే వాడుకోండి, మీరు ఎవడు కాదంటాడు. కానీ మరి వజ్రాన్ని వాడుకునే పద్ధతి అయితే మాత్రం అది కాదు. కాబట్టి మీ లోపల ఉండే దైవత్వాన్ని మీరు ఆవిష్కరించుకోవాలి. ఎలాగా అంటే, మీ హృదయము ఆ ఆవిష్కారమునకు అనుకూలంగా ఉండాలి. సూర్యుడు కనపడాలంటే ఆ సంధ్య, ఆ హొరైజన్ తూర్పు దిక్కు మేఘావృతమై ఉంటే కనపడ్డు సూర్యుడు. అలాగే హృదయంలో కూడా ఆత్మసూర్యుడు కనపడాలి అంటే హృదయంలో భయము యొక్క మేఘాలు ఉండకూడదు. ఆ భయం, దేవుణ్ణి భయంతో పూజించటము సెకండ్ క్లాసు, ప్రేమతో పూజించడం ఫస్ట్ క్లాసు. మరి భయము ప్రేమ రెండు ఉండవు. భయం ఉంటే ప్రేమ ఉండదు, ప్రేమ ఉంటే భయం ఉండదు. ప్రియుడు ప్రియురాలి మధ్యన ప్రియుడికి ప్రియురాలు భయపడిందనుకోండి, ప్రేమ ఉంటుందా? ప్రేమ ఉందనుకోండి భయపడుతుందా? కాబట్టి అభయం అన్నది చాలా ప్రధానమైన క్వాలిఫికేషన్. మీరు ఎక్కడైనా పౌరాణికులు పురాణం చెప్పేప్పుడు మీరు విని ఉంటారు, ఏమని భయం ఉండాలి అని చెప్తారు. భయము భక్తి ఉండాలి చెప్తారా? ఆ వాక్యం సరికాదు. అంటే ఒక సరైన అర్థం తీసుకుంటే పర్వాలేదు. సరైన అర్థం ఏమిటంటే, అధర్మము ఎడల భయం ఉండాలి, మన వల్ల అధర్మం కలుగుతుందేమో అనే భయం ఉండాలి, అజ్ఞానం అంటే వెరపు ఉండాలి అనే అభిప్రాయం దానికి. అలా తీసుకుంటే పర్వాలేదు, కానీ దేవుడంటే భయపడుతో దేవుడు అది మాత్రం కాదు. అభయం చాలా ముఖ్యమైనటువంటి క్వాలిఫికేషన్. అయితే అభయం అన్నది అది పాజిటివ్ క్వాలిఫికేషన్ కాదుగా, నెగిటివ్గా అది. నా భయం అభయం నెగిటివ్ అని దాని ముఖం మీదే రాస్తుంది నెగిటివ్ అని. ఆ అంటే నెగిటివ్. సో నెగిటివ్ క్వాలిఫికేషన్ అంటే అర్థం ఏంటి, దీని ఆపోజిట్ లక్షణం మీలో ఉండకూడదు అని. అభయం, అభయం అంటే ఏదో ఉండాలని కాదు, ఏదో ఉండకూడదు. ఏమిటి ఉండకూడదు? భయం ఉండరాదు. ఈ భయం గురించి చాలా చెప్పాను నేను, అయినా మీ అనుమతి ఇచ్చినట్లయితే ఇంకో రెండు మాటలు కూడా చెప్తాను.
భయ హేతువు ఏమి గుర్తుపట్టి తీసి పారేస్తే భయం పోతుంది. భయ హేతువులు ఎవేవో చెప్పాను, ఇంకొక రెండు హేతువులను కూడా ప్రస్తావిస్తే మంచిదని నాకు అనిపించింది. గంటసేపు చెప్పిన మీదట నాకు అలా అనిపించింది. ఒక భయ హేతువు ఏమిటంటే, మానవ జీవితాల్లో రెండు ఉంటాయి, శోకము భయము రెండు ఉంటాయి. శోకము అంటే ఏదో దుఃఖం, ఏదో దుఃఖం ప్రతివాడికి ఉంటుంది. అది ఈ శోకం ఎందుకు వస్తుందో తెలిసిన, గతాన్ని తలచినప్పుడు శోకం పుడుతుంది. అంచేతనే జనులు గతాన్ని తలుచుకుని తలుచుకుని దుఃఖిస్తూ ఉంటారు. పోనీ మానేసేయచ్చు కదా, గతాన్ని తలుచుకోవడం మానేస్తే దుఃఖం ఉండదు. ఏం నమ్మబుద్ధి కావట్లేదా? మరి అలా చూస్తున్నారేంటి నా చేసి? నేనేదో చెప్పకూడని మాట చెప్పినట్టు చూస్తున్నారేమి? తెలిసిందా, గతాన్ని తలుచుకోవడం మానేస్తే దుఃఖం అనేది ఉండదు. మీరు ట్రై చేసి చూడండి. ఎందుకంటే శోకము సర్వము కూడా గత స్మృతుల నుండియే వస్తుంది. మనం గతాన్ని తలుచుకుని కుమిలిపోతూ ఉంటాం. సో గతాన్ని తలుచుకోవడం మానేయచ్చు కదా అంటే మానేయలేరు. దాన్నే కంపల్సివ్ థింకింగ్ అని అంటారు. మానేయలేరు. అది ఇప్పుడు ప్రెషర్ కుక్కర్కి లీక్ ఉందనుకోండి, అది లీక్ అయిపోతూనే ఉంటుంది. యూ కెనాట్ స్టాప్ ఇట్, సంథింగ్ లైక్ దాట్. సరైన దృష్టాంతం కాకపోవచ్చు. సో గతం లోపల నుంచి అలా పైకి వస్తూ ఉంటుంది, ఆ ప్రెషర్ తన్నుతూ ఉంటుంది. ఆ గతం వచ్చినప్పుడల్లా వీడు కూర్చుని కుమిలిపోతూ ఉంటాడు. కాబట్టి గతాన్ని మీరు పక్కన పెట్టగలిగితే మీకు శోకం అంటే ఏమిటో తెలియదు. అదేవిధంగా భవిష్యత్తు గురించి ఊహించుకుని మనిషి భయపడుతూ ఉంటాడు. భవిష్యత్తు గురించి ఊహ అంటే మనిషి భయమే. నేను ఒకటి చెప్తా వినండి, కొత్త పంచాంగం రాగానే మేము పరుగులు తీసి వాళ్ళం ఆ పంచాంగం కోసం. మేము చిన్నతనంలో, చిన్నతనం అంటే మా చిన్నతనం ఎలా ఉండేదంటే, మేము సంస్కృతం అన్నీ బాగా చదువుకున్న చిన్నతనం అది. అంచేతనం దాంట్లో వాళ్ళు రాసేదంతా మాకు తెలుస్తూ ఉంటుంది. అలాంటి చిన్నతనం అంటే చుట్టూ ఉండే విద్వాంసులు ఉండడం చేత ఎందుకు పరుగు తీసేవాళ్ళం అంటే, ఆదాయ వ్యయ పట్టిక ఉంటుంది. మాకు ఆదాయం లేదు వ్యయం లేదు, అయినా ఏమిటో ఆదాయ వ్యయ పట్టిక, రాజపూజ్య అవమానముల పట్టిక, ఈ రెండు పట్టికల మీద మా దృష్టి ఉండేది. ఆదాయం 2, వ్యయం 7 అని రాయగానే ముఖం మ్లానము అంటే కమిలిపోయినట్టు అయిపోయేది, ఏదో కష్టం వచ్చినట్టుగా. రాజపూజ్యం 3, అవమానం 7 అనేప్పటికీ భయం వేసేసేది, అవి బాబు ఏం అవమానాలు వచ్చేస్తాయో అని. నాకు కలిగే ఆశ్చర్యం ఏంటంటే, ఆ రాజపూజ్య అవమానములు కందాయ ఫలములని ఇంకొకటి కందాయ ఫలములు. మొదటి 0 మృత్యువు, 2 ఆపద, 3 ధనహాని. ఏదో కూర్చున్నా కూర్చి దానికేమో అర్థం పర్థం లేదు. ఏమిటి 1 మృత్యు ఏమిటి, 3 ధనహాని ఏమిటి, ఏ క్యా బాధ? మన ముందు 2, 3, 0 అని ఉంటుంది. అయ్యో ఈ 0 ఎక్కడి నుంచి వచ్చిందిరా అది కగ్గారు పడిపోతూ ఉండడం. ఈ 3 కోసం పరిగెత్తి వాళ్ళం కొత్త పంచాంగం వచ్చినప్పుడు. నేను గమనించింది ఏమిటంటే, చుట్టూ ఉండే పెద్దలు కూడా మాకంటే ఏమీ తేడాగా ఉండేవాళ్ళు కాదు. వాళ్ళు అలాగే ఉండేవారు, ఇప్పటికే అలాగే ఉన్నారు. మీరు చెప్పండి, ఈ ప్రవృత్తి ఇది భయ ప్రవృత్తి అంటారా కాదంటారా? మీరు ఆలోచించండి, భయమా కదా ఇది? వీడి బతుకంతా భయమే. దుర్ముఖరామ సంవత్సరానికి భయం, సుముఖరామ సంవత్సరానికి భయమే, విరోధి రామ సంవత్సరానికి భయమే, సౌజన్యనామ సంవత్సరానికి భయమే. ఏమో అలాంటి పేర్లు ఉన్నాయో లేదో, విరోధి ఉంది సౌజన్యం ఉంది లేదో లేదు ఎరగడం ఉండుంటుంది. 60 పేర్లలో ఏదో పేరు అదో దానికి దగ్గరలో ఏదో ఉండుంటుంది. కాబట్టి అన్నిటికీ భయమే, భయం భయం భయం. భవిష్యత్తు గురించి మీరు ఎప్పుడు ఆలోచిస్తే అప్పుడు మీ హృదయంలో ది హార్ట్ స్కిప్స్ ఎ బీట్ అండ్ యు ఆర్ అఫ్రైడ్, భయం వస్తుంది. కాబట్టి భవిష్యత్తు గురించి ఆలోచించకుండా వన్ డే అట్ ఏ టైం హాయిగా రాత్రి పడుకుని నిద్రపోండి. రేపు గురించి రేపు చూసుకోవచ్చు, ఇప్పుడు ఎందుకు రేపు చూసుకోవచ్చు. పొద్దున్న లేస్తూనే ఫ్రెష్ మార్నింగ్, ఫ్రెష్ డే, ఫ్రెష్ సన్. సూర్యుడు ఎప్పుడూ ఫ్రెష్ ఉంటాడు,
స్కై ఫ్రెష్, భూమి ఫ్రెష్, విండ్ ఫ్రెష్. యు వేకప్ టు ఎ ఫ్రెష్ డే, ఒక నూతన దివసములోనికి నిద్రలేవడం. ఆ రోజు వేటిని మోసుకొస్తే వాటిని స్వీకరించడం. కొన్ని మంచిని మోసుకొస్తుంది, కొంత చెడును కూడా మోసుకొస్తుంది. మంచికి స్పందన ఉంటుంది, చెడుకి కూడా స్పందన ఉంటుంది. యు రెస్పాండ్ అప్రాప్రియేట్లీ అండ్ యు డూ యువర్ డ్యూటీస్. మీ జాబ్స్ అన్నీ మీరు మీ కర్తవ్యాలను చక్కగా మీరు చేసుకోండి. మీ చదువు మీరు చదువుకోండి. మీ వినోదాన్ని మీరు ఎంజాయ్, ఏదైనా ఫుట్బాల్ మ్యాచ్ ఏదైనా చూసి ఉంటే చూడండి. యూరోప్ ఫుట్బాల్ మ్యాచ్ అవుతుంది, యూరోప్లో ఫుట్బాల్ మ్యాచెస్ అవుతున్నాయి. కోపా అమెరికా అని ఫుట్బాల్ మ్యాచ్ మీకు తెలియకపోతే మీకు నేను ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను. మీ వినోదాన్ని మీరు ఎంజాయ్ చేయండి. యూ ఎంజాయ్ సమ్ గుడ్ థింగ్ ఫర్ ఎ వైల్. ద డే ఈజ్ ఓవర్, యు ఆర్ టైర్డ్. మీ ఎక్సర్సైజ్ మీరు చేయండి, మీ యోగా మీరు చేయండి, మీ పూజలు కూడా మీరు చేసుకోండి, మీ చదువు మీరు చదువుకోండి. ద డే ఈజ్ ఓవర్. థ్యాంక్ గాడ్ ఫర్ ఎ డే టు బి కంప్లీటెడ్ అండ్ గో టు స్లీప్. టుమారో లేచినప్పుడు చూద్దాం, లేచినప్పుడు చూద్దాం. మీకు ఎవడైనా హామీ ఇస్తాడా నువ్వు తప్పకుండా నిద్రలేస్తావు అని హామీ ఇస్తాడా? నిద్రలో అటే అటే పోతే ఏమైనట్టు? కాబట్టి లేచినప్పుడు చూడొచ్చు, వన్ డే ఎట్ ఏ టైం. దీనికి మీరు పంచాంగం కూడా కొనుక్కోక్కర్లేదు, క్యాలెండర్ ఉంటే చాలు. పంచాంగం కూడా అక్కర్లేదు. కాదు, మాకు సంధ్యావందనానికి తిథి కావాలి, పెట్టుకోండి ఒక తెలుగు పంచాంగం, తెలుగు క్యాలెండర్ పెట్టుకోండి. సంధ్యావందనానికి చేసుకునే వాళ్ళకి తిథి అవసరం. అంటే మీరు రామనామాన్ని జపించేప్పుడు కూడా ఇవాళ ఏ తారీఖు ఏ తిథి అదంతా చూసుకుని అప్పుడు రామ అనాలి. ఊరికే రామ అనేసిస్తే అకౌంట్ నష్టం వస్తుంది. కాబట్టి తిథి వారం వర్జం అన్నీ చూసుకుని రామాయ రామభద్రాయ అనాలి. రామాయ రామభద్రాయకి తిథి వారం వర్జం ఎందుకండి? ఇప్పుడే ఎప్పుడైనా అనొచ్చు, అయినా కూడా అలా కాదు. కర్మ అనేప్పటికీ తిథి వారం వర్జం వర్జం అక్కర్లేదు, తిథి వారం ఉండాలి. కాబట్టి క్యాలెండర్ ఒకటి పెట్టుకోండి. దాన్ని క్రోనలాజికల్ టైం అంటారు. దానివల్ల భయం ఉండదు, సైకలాజికల్ టైం వల్ల భయము. కాబట్టి మీరు ఈ భవిష్యత్తు గురించి మీకు భయము కలిగించే సిస్టమ్స్ ఎన్నున్నాయో వాటిని అన్నిటినీ యు స్క్రాప్ దెమ్, జస్ట్ స్క్రాప్ దెమ్. డోంట్ అలౌ దెమ్ టు కమ్ ఎనీవేర్ నియర్. యు డోంట్ నీడ్ దెమ్. మీకు మీ కర్తవ్యం తెలియాలి, మీ డ్యూటీ మీకు తెలియాలి, మీ శరీర ఆరోగ్యం మీకు బాగుండాలి, మీ మనస్సు స్వచ్ఛంగా ఉండాలి, మీ చదువు మీరు చదువుకోవాలి, మీరు ప్రేమించే వాళ్ళకి మీరు సేవ చేయాలి, ఇంకా అంతకంటే దేవుడికి పూజ చేసుకోవాలి. అంతకంటే మీకేం అక్కర్లేదు. ఈ భవిష్యత్తు గురించి మీకు భయాన్ని కల్పించేటువంటి సిస్టమ్స్ ఉన్నాయి చూసారా, మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ అన్సైంటిఫిక్. మోస్ట్ ఆఫ్ దెమ్ మేబీ సమ్ వర్ది ఎక్సెప్షన్స్ ఉంటే ఉండొచ్చు. ప్రతి దాంట్లోనూ ఏదో కొంత, ఇప్పుడు చెత్తబుట్ట కూడా మీరు కదిపితే దాంట్లోంచి ఉపయోగకరమైన ఒక కాగితం ముక్క రావచ్చు. ఐ డోంట్ డినై దాట్. మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ అన్సైంటిఫిక్, సూపర్స్టిషస్ అండ్ వర్త్లెస్. జస్ట్ స్క్రాప్ దెమ్. బీ బోల్డ్. డోంట్ బికమ్ ఎ స్లేవ్ టు ద మీనింగ్లెస్ సిస్టమ్స్ ఇన్ ది నేమ్ ఆఫ్ ట్రెడిషన్ అండ్ ఆల్ దాట్. బీ బోల్డ్, బీ రివల్యూషనరీ. రివోల్ట్ అగెనెస్ట్ ఇంప్యూరిటీ, రివోల్ట్ అగెనెస్ట్ అన్ట్రూత్. యూ షుడ్ రివోల్ట్. మీరు రివోల్ట్ ఏమీ చేయకుండా అలాగా డూడు బసవన్న మోచేతి కింద నీరు త్రాగే అనే దృష్టిని కలిగి డూడు బసవన్న అంటూ ఉంటే యు రిమైన్ ఇన్ ఇగ్నరెన్స్, ఆ చీకట్లోనే ఉండిపోతారు. ధైర్యం కలవాళ్ళకి మాత్రమే ఈ సత్యము కనపడుతుంది. చీకటికి ప్రేమించి వెలుగుకి భయపడే వాళ్ళకి సత్యము లభించదు. బీ బోల్డ్, యాక్సెప్ట్ ఓన్లీ వెన్ యు ఆర్ సాటిస్ఫైడ్. మీకు పూర్తి సాటిస్ఫాక్షన్ వచ్చినప్పుడే మీరు యాక్సెప్ట్ చేయండి, అదర్వైజ్ డోంట్ యాక్సెప్ట్. పుట్ ఇట్ ఆన్ హోల్డ్. వీ విల్ ఎగ్జామిన్ ఇట్ అండ్ యాక్సెప్ట్ ఇట్, అదర్వైజ్ నాట్. అప్పుడు ఏమైపోతుందంటే ఆ భయస్వభావము, ఆ బెరుకు లక్షణము పోతుంది, ఆ పిరికితనము పోతుంది, ఆ భయం. అది ఒక అంటే భవిష్యత్తు విషయంలో క్రోనలాజికల్ భవిష్యత్తు ఉండాలి. సైకలాజికల్ ఫ్యూచర్, సైకలాజికల్ టైం యూ డోంట్ నీడ్. ఆ తేడా మీకు అర్థమైంది కదా నేను చెప్పింది. కాబట్టి పే అటెన్షన్ టు దాట్.
అదొకటి. రెండవది, సూపర్ స్టిషన్స్ ఆర్ ది మెయిన్ సోర్స్ ఆఫ్ ఫియర్. నేను ఇంగ్లీష్లో చెప్పేస్తున్నాను, తెలుగులో చెప్పాలేమో కదా పాఠం, ఏదో అలా అయిపోయింది. అంధవిశ్వాసముల నుండి అన్ని భయములు పుడతాయి. అంధవిశ్వాసాలు ఉండకూడదు, చాలా ఉంటాయి సమాజంలో, చాలా అంధవిశ్వాసాలు ఉంటాయి. బల్లిపాటు ఫలములు అని ఎప్పుడైనా చదివారా? అదంతా అంధవిశ్వాసంలోకి వస్తుంది. బల్లి తల మీద పడితే మృత్యువు. ఎవరికి? బల్లికి, వీడికి కాదు. వీడికి, వీడి తల మీద బండరాయి పడితే మృత్యు వస్తుంది తప్ప బల్లి పడితే మృత్యు ఎందుకు వస్తుంది? బల్లికి మృత్యువు, ఎందుకంటే తల ఎలా ఉంటుంది? డిప్ప కదా, అది స్ట్రాంగ్గా ఉంటుంది. ఆ బల్లి అడుగున పొట్ట చాలా స్మూత్గా ఉంటుంది. అది అక్కడి నుంచి ఇక్కడ పడిందనుకోండి, పాపం చచ్చిపోతుంది. అది బల్లికి, మీకు కాదు. కాబట్టి డోంట్ వరీ, అది మనం హౌ కెన్ యూ స్టాప్. భగవంతుని ఇచ్చ అలా ఉందని చెప్పి జాగ్రత్తగా దాన్ని తీసుకెళ్ళి పారేసి, అది చచ్చిపోతుంది, పారేసి వచ్చి మనం కడుక్కుని, తలగా కడుక్కుని కూర్చోటం. నాట్ ఫర్ యూ. తొడ మీద పడితే కలహము. తొడ బలి తొడ మీద పడితే కలహం రాదు. మీరు పని కట్టుకుని ద్వేషం పెట్టుకుని కలహిస్తే కలహం వస్తుంది. బలి తొడ మీద పెడితే కలహం రాదు. ఇటువంటి సూపర్ స్టిషన్స్. నేను పంచాంగం ఆయన్ని అడిగాను, ఎందుకండి ఇలాంటి నాన్ సెన్స్ అంతా రాస్తారందుకని అడిగాను. ఆయన కొంచెం చదువుకున్న ఆయన, నువ్వు చెప్పింది కరెక్టేనాయా, మేము అవి రాయకపోతే మాకు సేల్స్ ఉండవని చెప్పాడు ఆయన. కందాయ ఫలాలు, రాజపూజ అవమానాలు, తర్వాత ఈ బల్లిపాటు ఫలాలు, శకున ఫలాలు మేము రాయకపోతే మాకు సేల్స్ ఉండవని చెప్పాడు. నేను ఇంకొక ఆయన్ని అడిగాను, మంచి విద్వాంసుడు, ఎడిటర్ ఆఫ్ ఏ మ్యాగజైన్, అంటే డైలీ ఎడిటర్, వాళ్ళు చదువుకున్నవాడు. నేను అడిగాను, ఈ దిన ఫలం అని ఎందుకు వేస్తావయ్యా? ప్రతిరోజుకి ఫలం వచ్చేస్తూ ఉంటుందా అలా గ్రహాలను బట్టి? ఏదో ఆ ఏడాదికి ఏదో ఫలం కట్టేటంటే యూ అండర్స్టాండ్ సంథింగ్. దిన ఫలం అని ఇప్పుడు వేస్తున్నావు, గంటకు ఫలం కూడా చెప్పచ్చు సదా, ఏమిటి అసలు వాట్ ఈస్ దట్ అని నేను అడిగాను. అడిగితే నువ్వు చెప్పింది నాకు అర్థమైంది లేవయ్యా బాబు, నువ్వు ఇంకా ఊరికే నాకు సుత్తి వేయకు, మాకు సేల్స్ కదా అవసరం అని చెప్పాడు. వాట్ డస్ ఇట్ మీన్? మన అజ్ఞానాన్ని వాళ్ళు సొమ్ము చేసుకుంటున్నారని స్పష్టమైపోతూ ఉన్నది కదా. కనుక సూపర్ స్టిషన్ ఈజ్ రాంగ్, అది భయహేతువు. కాబట్టి సూపర్ స్టిషన్, అంధవిశ్వాసాన్ని మీరు గుర్తుపట్టాలి. ఇది సూపర్ స్టిషన్ అని గుర్తుపట్టాలి. గుర్తుపట్టి దాన్ని తోసిపుచ్చాలి. మీరు ఎప్పుడైతే సూపర్ స్టిషన్స్ అన్నిటినీ తీసి పారేస్తారో, మీ హృదయంలో భయము ఉండదు. సత్వ సంశుద్ధి, సత్వ అంటే అంతఃకరణం, సత్వగుణం కాదు అంతఃకరణం, అది శుద్ధముగా ఉండాలి. సమ్యక్ శుద్ధి, ఓ మోస్తరు శుద్ధి ఉంటే చాలదు, గట్టి శుద్ధి ఉండాలి. ఇప్పుడు మీరు బంగారం కొనుక్కునేప్పుడు ఎంత ప్యూరిటీ ఉండాలి? 90 ఆభరణాలకి మీరు రాగి ఏదో కలుపుకుంటారు తర్వాత, ముందు కొనుక్కునేప్పుడు ఎంత ప్యూరిటీ కావాలి మీకు? 99.99 కావాలా, 98 కావాలా? 99.99 కావాలి. ఈ షుడ్ బి లైక్ దాట్. అంతఃకరణ కూడా అలా ఉండాలి, 100% ప్యూరిటీ. చూడండి, మీ అంతఃకరణలో సాధారణంగా ఉండే కొన్ని దోషాలు మీకు నేను పాయింట్అవుట్ చేస్తా, ఉంటాయి, అందరికీ ఉంటాయి, చదువుకున్న వాళ్ళకు ఉంటాయి, పండితులకు ఉంటాయి, సన్యాసులకు కూడా ఉంటాయి. ఒక దోషం ఏమిటంటే ఈర్ష్య. ఈర్ష్య తెలుగులో అసూయ అనే పదం వాడతారు తెలుగులో, అది సరికాదు, బట్ తెలుగులో అలా వాడుతున్నారు. సంస్కృతంలో అసూయ శబ్దానికి అర్థం వేరే ఉంది, సంస్కృతంలో అయితే ఈర్ష్య, మాత్సర్యము అనే పదాలు వాడుతూ ఉంటాం. దానికి తెలుగులో అసూయ అసూయ అంటారు. ఇంగ్లీష్లో అయితే ఎన్వి అని, జలసి అని వాడతారు ఆ లక్షణం. ఆ లక్షణం అది మనస్సుకి దుఃఖాన్ని కూడా కలిగిస్తుంది. ఎప్పుడు కూడా మాలిన్యం ఉంటే దుఃఖం కలుగుతుంది, మాలిన్యం ఉంటే దుఃఖం కలుగుతుంది. మీరు చూసుకోండి, ఏ సెంటిమెంట్ మీ మనస్సు చెడిపోయేట్లా చేస్తుందో, మీ మనస్సుకి దుఃఖాన్ని కలిగిస్తుందో, బెంగని భయాన్ని కలిగిస్తుందో, ఒక లోటుని, వెలితిని, అసంతృప్తిని కలిగిస్తుందో, ఆ సెంటిమెంట్ తప్పనిసరిగా అంతఃకరణ కాలుష్యము అయి ఉంటుంది. ఎందుకంటే శుద్ధమైన భావజాలము వలన మీకు ఎప్పుడూ దుఃఖం కలగదు. అది దట్ ఈస్ ది యాసిడ్ టెస్ట్.
మన జీవితంలో ఏమైందంటే చిన్నప్పటి నుంచి కూడా మన తల్లిదండ్రులు మనకి రెండు లక్షణాలని నూరిపోశారు మన తల్లిదండ్రులు వాళ్ళు అలా ఎందుకు చేశారంటే బహుశా వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళకల్లా నూరిపోసి ఉంటారు దీన్ని అంధపరంపరా న్యాయము అంటారు మీరు తల్లిదండ్రులు సేవ చేయండి దానికి దీనికి సంబంధమేం లేదు అజ్ఞానం దగ్గరికి వచ్చేప్పటికి మొహమాటాలు ఉండవు అజ్ఞానం అజ్ఞానమే తాతగారి దగ్గర ఉన్నా కూడా అజ్ఞానమే పెద్ద వయసు గుణాః పూజాస్థానం గుణిషు నచ లింగం నచ వయః అన్నాడు భవభూతి మహాకవి ఓ గ్రంథంలో ఉత్తర రామచరితం అనే నాటకంలో మీరు గుణాన్ని చూడాలే తప్ప వాడి వయస్సు ఏమిటి వాడి లింగం ఏమిటి పురుషుడా స్త్రీయానో లేకపోతే వయస్సు చిన్న వయస్సా పెద్ద వయస్సానో అలా చూడకూడదు గుణములనే చూడాలి కాబట్టి సో చిన్నప్పటి నుంచి మనకి తల్లిదండ్రులు వాళ్ళ తల్లిదండ్రులు ఇది అంధ పరంపర వస్తుంది మనకి ఏమిటంటే రెండు గుణాలని వాళ్ళు నూరిపోస్తారు ఒకటి స్వార్థము రెండు ఇతరులతో పోల్చుకొనుట ఇమీడియట్ కాన్సిక్వెన్స్ ఆఫ్ దట్ విల్ బి కాంపిటీషన్ అండ్ అంబిషన్ అంటే స్వార్థం నుంచి అంబిషన్ వస్తుంది తనను ఇతరులతో పోల్చుకొనుట నుండి కాంపిటీషన్ అనే లక్షణం వస్తుంది స్వార్థము అంటే నాన్న నీ వస్త్రాలు నువ్వు భద్రంగా పెట్టుకో నీ పుస్తకాలు నువ్వు భద్రంగా పెట్టుకో నీ చెప్పులు నువ్వు జాగ్రత్తగా పెట్టుకో ఎవరైనా పట్టుకుపోకుండా చూసుకో చెప్పుల దగ్గర నుంచి కూడా నీ సంచి నువ్వు జాగ్రత్తగా చూసుకో నీ డ్రెస్ నువ్వు జాగ్రత్తగా చూసుకో నీ జేబులో పావలా పాకెట్ మనీ పెట్టాను అది నువ్వు జాగ్రత్తగా చూసుకో నువ్వు ఇతరులకు ఇచ్చేసి చెడగొట్టుకోవద్దు నీకు ఇచ్చినటువంటి టిఫిన్ కూడా జాగ్రత్తగా నువ్వే తిను అని ఏ విధంగా నీ నోట్స్లు ఎవరికి ఇవ్వకు నీ నోట్స్లు నువ్వే అట్టి పెట్టుకో ఎందుకంటే నీ నోట్స్లు అందరికీ ఇచ్చేసేవనుకో వాళ్ళకి నీకు సమానంగా మార్కులు వచ్చేస్తే నీ ర్యాంక్ తక్కువైపోతుంది అని ఈ విధంగా నేనేదో ఊహించి చెప్తున్నాను లోకంలో ఉండే ప్రవృత్తి మీరు దాన్ని అర్థం చేసుకోగలరు నేను దృష్టాంతాలు ఏవో చెప్తున్నా ఈ రకంగా మనం పిల్లల్ని స్వార్థపరులుగా తయారు చేస్తాం వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళయి ఆ స్వార్థాన్ని మొట్టమొదట మన మీద ప్రయోగిస్తారు వాళ్ళు వాడు అమ్మాయిని పెళ్లి చేసుకుని స్వార్థపరుడుగా తయారయ్యి ఆ తల్లి మీద కంప్లైంట్ చేస్తాడు తల్లి మీద అన్నయ్య అమ్మకు ఒకసారి చెప్పు ఎందుకంటే అమ్మ కొంచెం ఇలా మాట్లాడుతుంది నా భార్యకి ఇష్టం ఉండట్లేదు అన్నయ్య నేను చెప్తే బాగుండదు కాబట్టి అన్నయ్య నువ్వు చెప్పంటాడు తమ్ముడు వచ్చి అన్నతోటి తల్లి మీద కంప్లైంట్ ఈ అమ్మాయి వచ్చి ఇంకా 6 నెలలు కాలేదు తల్లి మీద కంప్లైంట్ మనిషి అలా ఉంటాడు ఇది ఈ లక్షణం ఎక్కడి నుంచి వచ్చిందంటే చిన్నప్పటి నుంచి నూరిపోసిన స్వార్థమే దీనికి తెలుగులో సామెత ఒకటి ఉంది అత్త ఒకింటి కోడలే అని కదా కాబట్టి స్వార్థం అనేది అలాగా బూమ్రాంగ్ అవుతూ ఉంటుంది మేబీ ఆ సామెత ఎగ్జాక్ట్గా ఫిట్ కాకపోవచ్చు బట్ ఇన్ ఏ జనరల్ సెన్స్ ఐ టోల్డ్ అది అలా బూమ్రాంగ్ అవుతూ ఉంటుంది కనుక అంటే కోడలుగా ఉన్నప్పుడు మనం అత్తని సరిగ్గా చూడకపోతే ఆ కోడలు రేపు అత్త అవుతుంది తను అత్తగారి ఏళ్ళలో చూపించిన స్వార్థం ఏదైతే అదే మనకి మళ్ళీ ఆవిడికి లభిస్తుంది ఇది సంసారం ఇలా పోతూ ఉంటుంది మనం స్వార్థపరులుగా జీవించడం నేర్చుకుంటాము ఇది అంతఃకరణలో పెద్ద కాలుష్యం ఆ కాలుష్యం మూలంగా అంబిషన్ ఎంత ఉన్నా సంతృప్తి కలగదు ఇంకా పైకి పోవాలి ఇంకా ఎక్కువ కావాలి ఇంకా ఎక్కువ కావాలనేటువంటి అంబిషన్లో పడి మనిషి నలిగిపోతూ ఉంటాడు ఇది ఒక అంతఃకరణ కాలుష్యం ఇంకొక కాలుష్యం ఇది అందరికీ ఉంటుంది సన్యాసులకు కూడా ఉంటుంది ఉంటే వాళ్ళు దుఃఖపడాల్సి ఉంటుంది ఏ మేరకు ఉంటే ఆ మేరకు దుఃఖపడాలి ఇప్పుడు ఇంప్యూరిటీ 5% ఉంటే 5% దుఃఖం 50% ఉంటే 50% దుఃఖం దాని పరిధి చేస్తుంది ఇంప్యూరిటీస్ అలాగే ఉంటాయి ఇప్పుడు ఇది ఏమిటంటే ఇతరులతో పోల్చి చూచుకునుట క్లాస్లో 30 మంది ఉన్నారనుకోండి ఆ 30 మందితో పోల్చుకుంటూ ఉంటాడు వీడు తల్లిదండ్రులు కూడా అలాగే పోలుస్తారు వీడి ర్యాంక్ ఎంత ర్యాంక్ ఇస్తారు అంచేతనే ఈ మధ్యన ర్యాంక్ సిస్టమ్ తీసేసి గ్రేడ్ సిస్టమ్ పెట్టారు గ్రేడ్ సిస్టంలో 1, 2, 3, 4 అలా ఉండవు వీళ్ళు 10 మంది ఒక గ్రేడు అని ఉంటుంది మీది ఏ గ్రేడ్ అయ్యా ఏ గ్రేడ్ ఎంతమంది ఉన్నారు మీ క్లాసులో ఏ గ్రేడ్ వాళ్ళు 10 మంది ఉన్నారు
అంటే హీఈస్ వన్ అమాంగ్ టెన్ అని ఉంటుంది. దాంట్లో ర్యాంకింగ్ ఉండదు ఇంకా. దానివల్ల ఈ కంపారిజన్ అనేటువంటి సమస్య కొంతవరకు తగ్గుతుంది. లేకపోతే కేవలం మార్కులు అయితే 94.5, 94.6, 94.7 అలాగే కాంపిటీషన్ పోతూ ఉంటుంది. కాబట్టి కంపేర్ చేసి చూసుకోవటము ఇది చిన్నప్పుడు మనం నేర్చుకుంటాము. పెద్ద అయిన తర్వాత కూడా చదువులు అందరూ సమానంగా చదివినా అందరు ఉద్యోగాలు సమానంగా ఉండవు, అందరి జీతాలు సమానంగా ఉండవు, అందరికీ సమానంగా పెళ్ళిళ్ళు అవ్వవు. కొంతమంది బ్రహ్మచారులు ఘోటక బ్రహ్మచారులుగా మిగిలిపోతారు. పెళ్ళిళ్ళు అయిన వాళ్ళ కాపరాలన్నీ సమానంగా ఉండవు. చాలా చాలా తేడాలు వచ్చేస్తాయి. నేను ఒక పెన్ను ఎరుగుతున్నాను, ఐఐటి బీటెక్, ఐఐటి ఎంటెక్, అమెరికాలో టెక్సస్లో మోస్ట్ అడ్వాన్స్డ్ యూనివర్సిటీ, పిహెచ్డి. సంసారంలో కాపరం సరిగ్గా లేదు. ఏమైంది ఈ ఐఐటీలన్నీ ఏమయ్యాయి? ఇంకొకడు ఉన్నాడు, వాడు బీకామ్ పాస్ అయ్యాడు. బీకామ్ పాస్ అయ్యి ఆరకిల్లులో 6 మంత్స్ ట్రైనింగ్ అయ్యాడు. వాడికి బేసిక్ క్వాలిఫికేషన్ బీకామ్. బీకామ్ అంటే క్యా బాత్ హై? ఆరకిల్లులో 6 మంత్స్ 3 మంత్స్ ట్రైనింగ్ అయ్యాడు. ట్రైనింగ్ అయ్యి ఆ సాఫ్ట్వేర్లో కొంచెం కష్టపడి పనిచేసి కాలిఫోర్నియాలో తేలాడు. ఆరకిల్లో ఇంజనీరు. వీడికి ఒక అమ్మాయి, బంగారం లాంటి అమ్మాయి భార్య. వీడు పెద్ద ఉద్యోగం చేసేస్తూ ఆ భార్యతో కలిసి కారులో ఇటు షైర్ కొట్టేస్తూ ఉంటాడు. వీడి పిహెచ్డి వాడు డింకీలు కొడుతూ ఉంటాడు. వీడికి ఉద్యోగం అంతంత మాత్రమే, ఇంట్లో భార్య చెప్పిన మాట విందు. ఏం చెప్పమంటారు? వీడు కనుక ఆ బీకామ్ వాడితో పోల్చుకుంటే వాడి గుండె పగిలిపోతుంది. నేనేమిటి, నా క్వాలిఫికేషన్ ఏమిటి, నా బతుకేమిటి, వాడేమిటి, నీ గుండె పగిలిపోతుంది. పోల్చుకోకుండా ఉండలేడు. ఎందుకని, చిన్నప్పటి నుంచి ఉగ్గుపాల నుండి కూడా అలాగ పోల్చుకోవడం అనేటువంటి ఒక లక్షణాన్ని వీడు అలవరుచుకున్నాడు. నేను మీకు ఏదో మామూలు సాయంకాలం పూట మిమ్మల్ని అందరినీ కూర్చోబెట్టి మామూలు కబుర్లు చెప్తున్నానని మీరు అనుకోవద్దు. నేను చాలా ఇంపార్టెంట్ ఫిలసాఫికల్ మెసేజ్ని చర్చ చేస్తూ ఉన్నా. మానవ జీవితాన్ని అధ్యయనం చేయాలి కదా, మరి అదే కదా శాస్త్రం అంటే. కాబట్టి ఇతరులతో పోల్చి చూసుకోవటం. మా సన్యాసులకు ఎలా ఉంటుందో తెలిసిన, నేను పాఠం చెప్పాననుకోండి పట్టుమని 100 మంది కూడా రారు. అదే కొంతమంది సన్యాసులు ఉంటారు, వాళ్ళు చెప్పి పాఠమే ఉండదు, ఊరికే గాలి పోగేసి చెప్తూ ఉంటారు. ఏముండదు, విషయమే ఉండదు. హాల్స్ సరిపడవు, పబ్లిక్ మైదానాలు పెట్టాలి. పెట్టి మైక్ తీసుకుని పాట పాడడం, శివా శంకర నీకు 3 కళ్ళున్నాయిరా, నీకు గణపతి కొడుకు ఇంకో కొడుకు కుమారస్వామిరా, శంకర నన్ను కాపాడరా అని ఆగడం. మళ్ళీ ఈ లోపల వయలిన్ కీకీకి వయలిన్ తబలా నడుస్తూ ఉంటుంది. మళ్ళీ కొంత గాలి పీల్చుకుని, మళ్ళీ నిన్ను పూజిస్తే స్వర్గం బలాదూరురా, శివ శంకర త్రిమూర్తి అని ఇలాగేవో అరడదని పేర్లు ఉంటాయి కదా, అమరకోశంలో ఉంటాయి. అమరకోశంలో 10 పేర్లు ఉంటాయి. ఆ 10 పేర్లు పట్టుకుని ఓసారి ఈ పేరు ఒకసారి ఆ పేరు వేస్తూ ఉండడం. అందరూ ఓహో ఆహా అని తలకాయలు ఊపిస్తూ ఉంటారు. ఏం చెప్పమంటారు? నేను కనుక ఆ సమావేశాన్ని చూసి, నేను చదువుకున్న శాస్త్రం నా పాండిత్యం, ఆ సమావేశంలో ఆయన చెప్పి విషయాలు అక్కడ వచ్చి జనం చూస్తే ఆత్మహత్య చేసుకోవాలి. వరల్డ్ ఈజ్ లైక్ దాట్. ద వరల్డ్ ఈజ్ లైక్ దాట్. ఓ కవి అన్నాడు, ఓ కవి వాపోయినాడు. అంటే పాపం ఆయన మనసులో ఎంత కష్టపడి ఉంటాడో. ఆ కవి పేరు భర్తృహరి. ఆయన గుండె చెరువైపోయి మహాదుఖాన్ని పడి ఓ మాట అన్నాడు. అది కూడా ఆయన రచించిన కావ్యంలో మొట్టమొదటి శ్లోకం. ఆయన ఏమన్నాడంటే, గుర్తొస్తుందో రాదో, ప్రభవస్వయ పండితాహ. సో ఆయన పండితుడు, మహాపండితుడు భర్తృహరి, మహావిద్వాంసుడు. వాక్యపదీయం రాసింది ఆయనే కదా భర్తృహరి అనుకుంటా. వాక్యపదీయం అనే గొప్ప శాస్త్రగ్రంథం, వ్యాకరణం మీమాంసలు ఇంటర్ డిసిప్లినరీ వాక్యపదీయం.
బోద్ధారో మత్సరగ్రస్తాః. ఈ పండితులు ఉన్నారే వీళ్ళందరికీ అసూయ, మాత్సర్యం. అసూయ అంటే తెలుగులో అసూయ, జలసి. ఒకడిని చూస్తే ఇంకొకడికి జలసి, పండితులు. కాబట్టి పండితుడి దగ్గరికి వెళ్తే వాడు జలసీని చూపిస్తాడు, వాడు ప్రేమగా దగ్గరికి తీయడు, జలసి పడతాడు, మనకంటే తక్కువ మనకంటే ఎక్కువ అని. ప్రభవ స్మయదూషితాః, సంపన్నులు, అధికారం కలిగిన వాళ్ళు, సంపద గలవాళ్ళు, వాళ్ళు ఎలా ఉంటారో తెలిసిన, వాళ్ళకి గర్వం, కొండంత గర్వం ఉంటుంది. వాడు ఎవరిని లెక్క చేయడు, ఎవరిని నేను పండితుండండి అని వాడి దగ్గరికి వెళ్తే ఏ బయట నిలబడు, ఏం పాండిచ్చేవాడు అది ఇది బయట నిలబడు అంటాడు. వాడికి ఏమీ, వాడు ఐఏఎస్ అధికారి, వాడికి ఏమీ తెలియదు. వాడు అధికారంలో ఉంటాడు, ఐఏఎస్ కాకపోతే పోను మరొకడు. నేను ఒకసారి ఒక అధికారి దగ్గరికి వెళ్ళాను. ఏమండి ఇలా ఇప్పుడు ఇప్పుడు ఏమిటండి ఇప్పుడు వచ్చారు, ఆ బోర్డు గెస్ట్ చూడండి అన్నాడు. బోర్డు గెస్ట్ చూస్తే విజిటర్స్ ఆఫ్టర్ 3 PM అని ఉంది. నేను వాచి చూసుకుంటే ఇంకా 10 నిమిషాలు తక్కువ 3 అయింది. గమని గోడ కొట్టిన బతిలాగా బయటకు వచ్చేసాను, ఎందుకంటే నేను పొరపాటు చేశాను, బయటకు వచ్చేసాను. బయటకు వచ్చేసి 10 నిమిషాలు వెయిట్ చేసి 3 తర్వాత వెళ్తే తర్వాత రండి అంటాడు. అరే 3 తర్వాత అన్నారు మీరు వచ్చాను కదా అంటే ఇప్పుడు నాకు కళ్ళు లేదంటాడు. అరే అంతకుముందు నన్ను బయటికి తోసేసి టైం అవ్వలేదని, టైం అయిన తర్వాత వస్తే ఖాళీ లేదంటాడు. వాడి అహంకారం చూడండి, ఎవరు లేరు అక్కడ, ఆయన నాకు ఇప్పుడు ఫీజు ఖాళీ లేదంటాడు. కాదండి విజిటర్స్ టైంలో నేను వచ్చాను కదా అంటే, నో నాట్ నౌ కమ్ టుమారో అంటాడు. నో నో ఐ కేమ్ ఫ్రమ్ 10 మైల్స్, నో నో యూ కమ్ టుమారో అంటాడు, నాకు ఖాళీ లేదంటాడు. ప్రభువులు అంటే అధికారులు ఇలా ఉన్నారు, గర్వం వాళ్ళకి. బోద్ధారో మత్సరగ్రస్తాః, ప్రభవ స్మయదూషితాః, అబోధోపహతాశ్చాన్యే. అంతే, అబోధోపహతాశ్చాన్యే. ఇంకా మిగిలిన జనం ఉన్నారు చూసారా, వీళ్ళకి ఏమీ తెలియదు, వాళ్ళు మూర్ఖులు, అజ్ఞానులు. మంద, మంద అంటే ఏంటంటారు, అది మంద. అయితే ఏమన్నట్టు, జీర్ణమంగే సుభాషితం, నేను చెప్పదలుచుకున్న మంచి మాట నా లోపలే అణగారిపోయింది అన్నాడు. ఎవరికి చెప్తాడు మంచి మాట? పండితులు విని మెచ్చుకుంటారంటే వాళ్ళకి అసూయ, మెచ్చుకోరు వాళ్ళు. ప్రభువులు వింటారేమో అంటే వాళ్ళకి గర్వం, వాళ్ళు అసలు వీడికేసి చూడనే చూడరు. పోనీ జనం వింటారేమో అంటే వాళ్ళు మూర్ఖులు, వాళ్ళు విన్నా ఒకటే వినకపోయినా ఒకటే, అంతకంటే గోడకి చెప్తే నయం. దాంతో మంచి మాట ఏమైంది, లోపలే జీర్ణించిపోయింది అన్నాడు ఓ మహాకవి. పాపం ఎంత కష్టపడి ఉంటాడో మనస్సులో. కాబట్టి మనల్ని మనం ఇతరులతో పోల్చి చూచుకుంటే సన్యాసులకు కానీ సంసారులకు కానీ ఎవళ్ళకి కూడా హృదయంలో శాంతి ఉండదు. కాబట్టి మనం దాన్ని అభ్యాసం చేయాలి, ఒక్కసారిగా వదిలిపోదది. ఇతరులతో పోల్చుకునే లక్షణం ఒక్కసారిగా వదిలిపోదు. మనం కంచంలో ఉన్న అన్నం తింటూ ఎదరవాడు ఏ అన్నం తింటున్నాడు, నేను జొన్న అన్నం తింటున్నాను, వాడేమో నాజూకైన బెన్న బియ్యంతో చేసిన అన్నం తింటున్నాడని వీడు దుఃఖిస్తాడు, వీడికి అసూయ. నిజానికి వాడికి డయాబెటీస్ వస్తుంది, వీడికి రాదు నిజానికి, అది తెలుసుకోడు. ఇతరులతో పోల్చుకోకుండా నువ్వు ఉండగలవా, దట్ ఇది క్వశ్చన్. నీకున్న సంపద, నీకున్న పాండిత్యం, నీకున్న సోషల్ స్టేటస్, నీకున్న ఎకనామిక్ స్టేటస్, నీకున్న ఫ్యామిలీ సిచ్యువేషన్. కొంతమంది ఫ్యామిలీ సిచ్యువేషన్ ఏం బాగుండదు, అధ్వాన్నంగా ఉంటుంది, ఎవడూ కలిసిరాడు. బ్రదర్స్ ఓ రకంగా ఏడుస్తారు, సిస్టర్స్ ఇంకో రకంగా ఏడుస్తారు, పేరెంట్స్ మరో రకంగా ఉంటారు, పిల్లలు ఇంకో రకంగా ఉంటారు. ఎటు కేసు చూసినా దుఃఖమే తప్ప సుఖపడాల్సింది ఏమీ కనపడదు. మీరు ఇంకో ఫ్యామిలీలో అందరూ పైలా పచ్చేసి ఉంటారు. మీరు కంపేర్ చేసుకుంటే ఈ ఉన్న దుఃఖాన్ని డబుల్ అవుతుంది. కాబట్టి కాంపిటీషన్, అంబిషన్, కంపారిజన్ విత్ అదర్స్, ఇవన్నీ కూడా అంతఃకరణ కాలుష్యములు, వాటి వలన దుఃఖము కలుగుతుంది. కాబట్టి ఈ రకంగా అంతఃకరణ కాలుష్యమును ఒకదాని తర్వాత ఒకటి గుర్తుపట్టి వాటిని అర్థం చేసుకుని వాటిని వాచ్ చేసి మీరు వాటి నుంచి విముక్తులు అవ్వాలి. అది సత్వసంశుద్ధి అని అంటారు. శంకర్లు ఏమంటారో చూడండి, సత్వసంశుద్ధి సత్వస్య అంతఃకరణస్య సంవ్యవహారేషు
పరవంచన మాయానురుతాది పరివర్జనం శుద్ధభావేన వ్యవహారః ఇత్యర్థః. అది అంతఃకరణం యొక్క శుద్ధి మీకు ఎక్కడ మీకు యాసిడ్ టెస్ట్ లిట్మస్ టెస్ట్ లాగా మీకు తెలిసిపోతుంది. మీరు వాచ్ చేయాల్సి ఉంటుంది, మైండ్ని వాచ్ చేయాలి. మైండ్ యొక్క మూమెంట్ అది మీ చేతిలో ఉండదు, అది ఒక రకంగా మూవ్ అవుతూ ఉంటుంది. ఆ మూమెంట్ని ఎప్పుడు కూడా ఒక కంట కనిపెడుతూ ఉండాలి. ఓహో ఇలా మూవ్ అవుతుంది, ఒకళ్ళతోటి పోలిక పోల్చుకోవడం అయిందనుకోండి, పోలిక వీళ్ళు మనకంటే బాగా అభివృద్ధిలో ఉన్నారే అని పోల్చుకున్నారనుకోండి, అంతే వెంటనే పసిగట్టాలి. వాడి క్వాలిఫికేషన్ ఆఫీసర్ అంత ఉంటుంది, చాలా అభివృద్ధిలో ఉంటాడు, వీడు పెద్ద క్వాలిఫికేషన్ పెట్టుకుంటాడు, చిన్న ఉద్యోగం కోసం చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అమెరికాలో ఏమవుతుందంటే నేను చూశాను అలా కొంతమందిని, పిహెచ్డీ క్వాలిఫికేషన్తో వస్తాడు అక్కడికి, మంచి ఉద్యోగానికి వస్తాడు. పిహెచ్డీ ఈజ్ ఎ బిగ్ క్వాలిఫికేషన్. అమెరికన్ యూనివర్సిటీస్లో పిహెచ్డీ అంటే కష్టం. ఇండియన్ యూనివర్సిటీస్లో తేలికనే నేను అన్ను, సరే మంచి యూనివర్సిటీస్లో బాగానే గట్టిగానే ఉంటుంది, కానీ అమెరికన్ యూనివర్సిటీస్లో చాలా టఫ్ ఉంటుంది పిహెచ్డీ ప్రోగ్రామ్. దాన్ని వీడు పాస్ అవుతాడు, పాస్ అయ్యి మంచి ఐబీఎం లాంటి దాంట్లో ఉద్యోగం చేస్తాడు. సడన్గా ఐబీఎంలో వాళ్ళు కట్ చేస్తారు, స్టాఫ్ని కట్ చేయటంలో వాళ్ళకి డే టు డే వర్క్కి అవసరమయ్యి తక్కువ జీతం ఇస్తున్న వాళ్ళని అట్టె పెట్టుకుని ఈ పెద్ద హైలీ క్వాలిఫైడ్ ఎక్కువ జీతం ఇచ్చిన వాళ్ళని కట్ చేసి పారేస్తారు. మిడిల్ మేనేజర్స్ ఉంటారు, వాళ్ళ జీతాలు ఎక్కువ ఉంటాయి, లోవర్ వర్కింగ్ స్టాఫ్ జీతాలు తక్కువ ఉంటాయి, తక్కువ ఉన్న వాళ్ళని అట్టె పెట్టుకుంటారు. వాళ్ళకి అలవాటైందిగా పనిచేయడం పనిచేస్తూ ఉంటారు, కొత్త సంగతులు తర్వాత చూడొచ్చు అని ఈ మిడిల్ మేనేజర్స్ని హైలీ క్వాలిఫైడ్ రీసెర్చ్ పీపుల్ వీళ్ళని వాడు ఉద్యోగాలు తీసేస్తారు, ఫైర్ చేసేస్తారు. హైర్ అండ్ ఫైర్ సిస్టమ్, సోమవారం నాడు హైర్ చేస్తాడు, శుక్రవారం నాడు ఫైర్ చేస్తాడు. వీడు ఇంటికి వస్తాడు, ఉద్యోగం ఉండదు, ఇంటికి వస్తాడు, ఇన్ బిట్వీన్ జాబ్స్ అంటాడు, సో ఇంకో జాబ్ రావాలి. మొట్టమొదట ఒక 6 మాసాలు నా స్టేటస్కి తగ్గ జాబ్ రావాలని ట్రై చేస్తాడు, అది రాదు. వచ్చిన వాళ్ళకి వస్తుంది, అందరికీ రాదు, రాని వాడి గురించి నేను చెప్తున్నా, రాదు. ఇంకో 6 మాసాలు ఒక్క లెవెల్ తగ్గి ఉద్యోగానికి ట్రై చేస్తాడు, అది రాదు. ఈ లోపల ఎకానమీ డౌన్ ఉంటుంది, ఉద్యోగాలు రావడం మాట ఉన్న ఉద్యోగాలు పోతూ ఉంటే వీడికి ఉద్యోగాలు ఎవడిస్తాడు. ఈ లోపల ఇంకా తగ్గి ట్రై చేస్తాడు, రాదు. 3 ఏళ్ళు అయిపోతుంది, ఆ తర్వాత ఏ ఉద్యోగము రాదు, ఎందుకంటే ఏజ్ బార్ చూసుకుంటారు వాళ్ళు. వీడిని 50 ఏళ్ళకి దగ్గర అవుతున్న వాడిని తీసుకోవాలా, లేకపోతే 20 ఇయర్స్ యంగ్ మ్యాన్ని తీసుకోవాలా? 20 ఇయర్స్ యంగ్ మ్యాన్ తీసుకుంటాడు, ఇది ఈక్వల్ క్వాలిఫికేషన్. 20 ఇయర్స్ యంగ్ మ్యాన్ కమ్స్ ఫర్ ఎ లెస్ శాలరీ, వర్క్స్ మచ్ హార్డ్. ఈ పెద్ద వయసు వాడిని ఏం తీసుకుంటాడు? అంచేది వీడిని తీసుకోరు. వీడు ఆ పిహెచ్డీ సర్టిఫికేట్ పెట్టుకుని దాన్ని చూసి కళ్ళంబడి నీళ్లు పెట్టుకుంటూ ఆఖరికి వాల్మార్ట్లో గంటకి $10కి పనిచేస్తాడు. వీడు వాల్మార్ట్లో వాడు తీసుకొచ్చిన ఐటమ్స్ అన్నిటికీ బిల్లు తయారు చేసి మెషిన్ తయారు చేస్తుంది, వీడేం తయారు చేయక్కర్లేదు, ఇలా ఇలా అంటే క్యూ అంటూ అదే బిల్లు తయారు చేస్తుంది. ఆ బిల్లు ఇచ్చి వాడు తెలిసిన డబ్బులు తీసుకున్న డబ్బులు అంటే వాళ్ళు ఏం పైసలు ఇవ్వరు, క్రెడిట్ కార్డే ఉంటుంది. దానంతనే ఆ ప్రాసెస్ అంతా వీడు చేస్తూ ఉంటాడు. చేస్తూ ఉంటే చూస్తే వాడు బీకామ్ ఆరకిల్ 3 మంత్స్ కోర్సు వాడు. వాడి క్వాలిఫికేషన్ బీకామ్, వాడు చేసింది 3 మాసాల ఆరకిల్ కోర్సు, వాడు ఆరకిల్లో ఉద్యోగస్తుడు. వాడేమో ఇన్ని సామాను కొంటాడు, వాడు $200 సామాను కొంటాడు డబ్బా. వీడు $10కి గంటకి $10కి పనిచేస్తూ వీడు బిల్లు తయారు చేసి వాడికి ఇస్తాడు. వీడి ముఖంలో ఏమాత్రం కళన్నా అదంతా ఎగిరిపోతుంది. ఏదో కథ కింద చెప్పాను మీకు. కాబట్టి కంపేర్ చేసుకుంటే ఈ సంసారంలో మనం బతకలేము. వాట్ ఎవర్, కమింగ్ బ్యాక్ టు ది పాయింట్, అంతఃకరణము యొక్క శుద్ధి అనేది మీకు జెలసీ అనుభవానికి వచ్చిందా? ఎవరినైనా చూస్తే, మీకంటే తక్కువ క్వాలిఫికేషన్ ఉండి ఎక్కువ పొజిషన్లో ఉన్నవాడిని చూస్తే మీకు జెలసీ అనుభవానికి వచ్చిందా? వచ్చి ఉంటుంది, అది ఇంప్యూరిటీ, దాన్ని పసిగట్టాలి. ఓహో ఈ జెలసీ వచ్చిందా అని చూడాలి. వాడిని చూడడం మానేసి ఈ జెలసీ కేసు చూడాలి. అలాగే ఇతర దోషములు, ఇతరులతో వ్యవహారం చేసేప్పుడు ఇతరుణ్ణి వంచిద్దాము అని మీకు అనిపించిందా? చిన్న మోసం, చిన్న మోసం చేయడం. ఇప్పుడు 1000 రూపాయలు ఇచ్చాడు అనుకోండి, వాడికి మళ్ళీ 200 తిరిగి ఇవ్వాలనుకోండి, దానికి సరిపడింది పోవడం, తిరిగి ఇవ్వకపోవడం, చాలే వీడికి ఇది ఇచ్చిందే ఎక్కువ అనుకోవడం,
చిన్న మోసం చేయడం అలాంటిది ఏదైనా మీకు అనిపించిందా అనిపిస్తే తర్వాత అసత్యం పలకడం కపటమైన ప్రవర్తన కలిగి ఉండడం అలాంటిది మీరు ఏమైనా చేస్తున్నారా మీకు అలా చేయాలని అనిపించిందా తర్వాత సత్యాన్ని బదులు అసత్యం పలకాలి అని ఎప్పుడైనా అనిపించిందా అదంతా మీరు చూసుకోవాలి అవన్నీ కూడా అంతఃకరణంలో కాలుష్యములుగా పరిగణింపబడతాయి ఎదరవాళ్ళకి తెలియదు ఎదరవాళ్ళకి ఏం తెలుస్తుంది మీ ముఖాన్ని చూస్తే మీ హృదయంలో ఏం నడుస్తుందో ఏం తెలుస్తుంది కాబట్టి మీకే తెలుస్తుంది వీటిని అన్నింటినీ కాలుష్యములు కాలుష్యం మన హృదయంలో ఉంటే దుఃఖం మనకే కదా ఎదరవాళ్ళకి కాదు కదా ఇప్పుడు ఇతరుల మీద ద్వేషం మీకుందనుకోండి ఆ ద్వేషం వల్ల దుఃఖపడేది మీరా ఇతరుడా మీరే కాబట్టి ఈ కాలుష్యమును గుర్తుపట్టాలి గుర్తుపట్టి ఎదరవాళ్లతో వ్యవహరించేటప్పుడు శుద్ధ భావంతో వ్యవహరించాలి అంటే పరిశుద్ధమైన హృదయంతో వ్యవహరించాలి వాళ్ళతో మాట్లాడేటప్పుడు వాళ్ళకి ఇచ్చేటప్పుడు పుచ్చుకునేటప్పుడు వాళ్ళతో కలిసి ఏదైనా ఒక కార్యాన్ని ఒక టీముగా కలిసి చేసే సందర్భంలో అన్ని సందర్భాల్లో శుద్ధ భావంతో వ్యవహరించాలి నన్ను అడిగితే వెరీ క్లీన్ ఫసాడ్ మీరు యు ప్రెజెంట్ యువర్ సెల్ఫ్ ఇన్ ఎ వెరీ క్లీన్ అండ్ ఓపెన్ వే ఎదరవాళ్ళని మోసము చేయొద్దు అప్పీస్ చేయొద్దు వాళ్ళని సంతోషపెట్టే ప్రయత్నం కూడా మీరు చేయొద్దు సంతోషపడాలా అక్కర్లేదా అన్నది వాళ్ళు చూసుకుంటారు మీ తరఫు నుంచి యు ప్రెజెంట్ ఎ క్లీన్ ఫసాడ్ మంచి మాట చేత క్లీన్గా మీరు ప్రజెంట్ చేయండి దిస్ ఈజ్ హౌ థింగ్స్ ఆర్ వారు సాటిస్ఫై అయితే వారి దయ సాటిస్ఫై కాకపోతే దట్ ఈస్ దేర్ లుక్అవుట్ ఫ్రమ్ అవర్ సైడ్ వీ ప్రజెంట్ ఎ వెరీ క్లీన్ పిక్చర్ ఈ amazon.com వాడు amazon.in నేను వీళ్ళు ఎలా ఉంటారంటే ఇప్పుడు నేను చెప్పిన ప్రిన్సిపల్స్ని వాళ్ళు బాగా ఫాలో అవుతారు amazon.com నేను బాగా ఎరుగుదను అమెరికాలో ఉంటుంది ఇక్కడైతే amazon.in బహుశా వీళ్ళు కూడా అలాగే ఉంటుంటారు amazon.com మీరు సెకండ్ హ్యాండ్ బుక్ కొనాలనుకోండి ఆ సెకండ్ హ్యాండ్ బుక్ వాడు దాని కండిషన్ అని చెప్తాడు కండిషన్ అని చెప్పేప్పుడు అది బాగుంటే గుడ్ అని రాస్తాడు బాగులేదనుకోండి నాట్ సో గుడ్ అని రాస్తాడు అసలే బాగులేదనుకోండి ఇట్ ఈజ్ నాట్ ఇన్ ఏ గుడ్ షేప్ ఇన్ ఏ బ్యాడ్ షేప్ పర్టికులర్లీ బ్యాడ్ షేప్ అని దాని యొక్క డిస్క్రిప్షను పర్ఫెక్ట్గా ఇస్తాడు ఇచ్చి ప్రైస్ పెడతాడు ఎదురుకుండా తర్వాత దాని బొమ్మ కూడా మీరు చూడవచ్చు ఒకసారి నేను పుస్తకం కొన్నా amazon.com వాడు బ్యాడ్ షేప్ అట్ట చిరిగిపోయింది మధ్యలో అక్కడక్కడ హైలైట్ చేసి పెన్నతో హైలైట్ చేసి ఉన్నాయి కాగితాలు నలిగిపోయి ఉన్నాయి మంచి పుస్తకం అది ఇట్ ఈస్ ఇన్ ఏ బ్యాడ్ షేప్ అన్నాడు నేను బొమ్మ చూశాను నా పర్పస్ సర్వ్ అయిపోతుంది నాకు అంత పెద్ద అందంగా ఏమి ఉండక్కర్లేదు దాని ఖరీదు ఎంతో తెలిసిన $0.01 అంటే 1 సెంట్ దాని ఖరీదు షిప్పింగ్ ఛార్జ్ $3.49 అంటే $3.49 నాకు $3.50 ఖర్చు అవుతుంది అది వాడు అక్కడ అంతా పెట్టాడు నాట్ ఎట్ ఆల్ ఏ గుడ్ షేప్ వార్న్ అవుట్ బుక్ ప్లీజ్ సీ కేర్ఫుల్లీ బిఫోర్ యూ డిసైడ్ టు పర్చేజ్ అని పెడతాడు వెరీ క్లీన్ అప్రోచ్ ఎలాగో అలాగే ఈ పుస్తకం వాడికి అంటగట్టేసి మనం రూపాయలు సంపాదించేయాలనే దృష్టి ఉండదు మన దగ్గర బిజినెస్ పీపుల్ ఇలాంటి దోషాలు చేస్తూ ఉంటారు వాళ్ళు క్లీన్గా చేయరు బిజినెస్ దాపరికం పెట్టి చేస్తారు ఇలాంటి మోసాలు అందరూ కాదు కొంత స్వార్థపరంగా ఉండే బిజినెస్ అలా ఉండాలి శుద్ధ భావంతో ఉండాలి మీకు ఇష్టమైతే కొనుక్కో లేకపోతే మానే దిస్ ఈజ్ వాట్ ఈజ్ ఇట్ ఈజ్ ఎంత బాగుందో చూడండి బిజినెస్ కల్చర్ అలా ఉండాలి బిజినెస్ కల్చర్ బిజినెస్ కల్చరే కాదు మనం ఇతరులతో వ్యవహరించేప్పుడు చాలా క్లీన్గా వ్యవహరించాలి దానికి సత్వ సంశుద్ధి అని పేరు మీకు నేను ఏదో ఆధునిక సమాజంలో అంటే సమకాలీన సమాజంలో దృష్టాంతాలు చెప్తున్నా లేకపోతే నేను పురాణ దృష్టాంతాలు చెప్పచ్చు పురాణ దృష్టాంతం చెప్తా చూడండి శుద్ధమైన హృదయం కలిగి ఉండాలి అన్నదానికి ఓ పురాణ కథ చెప్పచ్చు ఏముంది కొంచెం కథలు కొన్ని పోగేసి పెట్టుకోవాలి
ఉపమన్యుడనే ఒక బ్రహ్మచారి ఉండేవాడు. ఉపమన్యువు అలాంటి పేరు ఇప్పట్లో ఎవరికే ఉండదు. ఈ ఉపమన్యువుడు తపస్సు చేశాడు. వీడు తపస్సు చేస్తే ఆ తపస్సు వల్ల తనకేదైనా హాని కలుగుతుందేమో ఇంద్రుడు భయపడ్డాడు. మీకు అర్థమైపోయింది, అన్ని కథలు అలాగే ఉండవు. ఎప్పుడు అలా ఇంద్రుడు భయపడుతూనే ఉంటాడు. ఎవడు తపస్సు చేసినా ఇంద్రుడు భయపడుతూనే ఉంటాడు. వరాహ పురాణం అదే, గరుడ పురాణం అదే, వామన పురాణం ఎక్కడికి వెళ్ళినా ఇదే. భయపడిపోయి ఉపమన్యుడి దగ్గరికి వచ్చి మారు వేషం వేసుకొచ్చాడు. ఎందుకు చెప్పండి మారు వేషం? ఇంద్రుడు అంతటి వాడికి శుద్ధభావం ఉండద్దు. ఎందుకు ఈ మోసం? ఎందుకు ఇలా పోతుంది ఆ కథ? సో మారు వేషంలో వచ్చి ఏదో అడుగుతాడు, వీడేదో చెప్తాడు. అలా అలా పోనీ ఆ దృష్టాంతాలు చెప్పంటారా? ఎందుకండి? కాబట్టి దానివల్ల మీకు ఇన్స్పిరేషనే ఉంటుంది, కంపేర్ చేసుకునేది ఏముంటుంది. ఎవడో ఏదో తపస్సు చేశాడు, ఏదో చేశాడు. అలాగంటి దృష్టాంతాలు చెప్పకుండా నేను సమకాలీన సమాజంలో దృష్టాంతాలని చెప్పే ప్రయత్నం చేస్తున్నా. ఎందుకంటే భగవద్గీత అన్నది మానవ జీవితం యొక్క అధ్యయనం. ఇది ఇదేదో గడిచిపోయిన పురాణ గాథల్ని చెప్పుకుని కాలక్షేపం చేయడం కాదు. ఇది ఇదే ఇప్పుడు ఇక్కడ మనిషి జీవితం ఎలా ఉంది దీన్ని అధ్యయనం చేయటం. కొంతమందికి అలవాటు, ఎదరవాడికి ఎంతో కొంత మోసం చేస్తే కానీ వాడికి సంతోషం ఉండదు, వాడికి కడుపు నిండదు, కడుపులో పోట్లు వస్తాయి. ఊపిసినంత మోసం చేస్తే అమ్మయ్య ఈ పూటకి భోజనం చేసి విశ్రమించన్నట్టుగా ఉంటారు. ఎంతో కొంత కపటం. కొంతమంది ఎలా ఉంటారో తెలిసిన ఉపకారం చేసేప్పుడు అయ్య బాబు ఇంత ఉపకారం చేసేసేమిటి వీడికి, వీడి దగ్గర నుంచి మనకేమిటి లాభం కలుగుతుంది, వీడి దగ్గర ఇప్పుడు అర్జెంటుగా ఎంతో కొంత లాభాన్ని మనం పొందితే కానీ, లేకపోతే ఇంత ఉపకారం చేసి మనం నష్టంలో అకౌంట్లో లాస్లో ఉండిపోతాం మనం. కాబట్టి మనం చేసిన ఉపకారానికి తగ్గ లాభం ప్రయోజనం వీడి దగ్గర వెంటనే పొందేసేయాలి అని వాడు వెంటబడ్డాం. ఈ రకంగా చాలా పెటీ మైండెడ్నెస్ అంటారు, అంటే చాలా అల్పమైన స్మాల్ థింకింగ్, పెటీ మైండెడ్నెస్. అంత కాలుష్యం అదే కానీ ఇంకా ఇంకొకటలేదు. ఎంత విశాల హృదయం ఉండాలంటే ప్రపంచాన్ని అంతని కూడా ప్రేమించగలిగే అంతటి విశాల హృదయము, శుద్ధభావము కలిగి ఉండాలి. దానికి సత్వ సంశుద్ధి అని పేరు. చూడండి, ద బేసిక్ ప్యూరిటీ ఆఫ్ హార్ట్, ద ఫండమెంటల్ ప్యూరిటీ ఆఫ్ హార్ట్. ఇది లోకం వ్యవహారంలో ఎలా ఉండాలో చెప్పాము. ఫండమెంటల్ ప్యూరిటీ ఆఫ్ హార్ట్ ఏమిటో తెలుసునండి? సంసారము ఎడల వైరాగ్యము, సత్యము ఎడల ప్రేమ. ఇప్పుడు ఈ కామ్యకర్మలు చేసి వాళ్ళు ఉంటారు చూడండి, కామ్యకర్మ చేస్తారు. కామ్యకర్మని గీతా సందర్భంలో విమర్శిస్తారు. కామ్యకర్మని కొనియాడరు, దానేం పోగడరు. కామ్యకర్మని కొంచెం కండెమ్ చేస్తారు భగవద్గీతలో. కామ్యకర్మ చేసేవాడి యొక్క అంతఃకరణ ఎలా ఉంటుంది? వాడికి సత్యం కావాలా? వాడికి సత్యం అక్కర్లా? ఈజ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ది ట్రూత్. ట్రూత్కి నామరూపాలు ఉండవు. ట్రూత్ ఈజ్ ఎస్సెన్షియల్లీ నేమ్లెస్ అండ్ ఫార్మ్లెస్. వాడికి హీజ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ దాట్. వాడికి కావాల్సింది ఏమిటంటే, ఇదిగో ఈ రూపంగా ఉండే దేవతని పూజిస్తే మన కోరిక తీరుతుంది, అంతే వాడికి కావాలి. కుబేర యంత్రం పూజ చేస్తూ ఉంటాడు. వీడికి కుబేరుడు, వీడు మేనత్త కొడుక, మేనమామ కొడుక, ఏమిటి కుబేరుడు? వీడికి ఏమర్థమైంది కుబేరుడు అంటే, కుత్సితం బేరం యస్య సహా కుబేర. ఎవడి కుష్ఠవ్యాధి గలవాడు కుబేరుడు, వాడి శరీరం అంతా కూడా పుళ్ళు అవే ఉంటాయి, వాడికి కుబేరుడు. వాడిని వీడు పూజిస్తాడు. ఎందుకు పూజిస్తాడంటే, వాడి వ్యాధి వాడికి ఉండనివ్వండి, వాడిని పూజ చేసిన వాడికి డబ్బులు ఇస్తాడు వాడు ఆయన, అందుకోసం వాడిని పూజిస్తాడు. ఏం చెప్పమంటారు? అరే, మనం పూజ చేసే పరమాత్మ యొక్క స్వరూపమేమి? ఆ పరమాత్మ యొక్క రూపం ఉంటుందా, ఆకారం ఉంటుందా, నామం ఉంటుందా, ఏది సత్యము? వీడికి అవేమీ అక్కర్లేదు. పూజ చేసేసి డబ్బు పొందేయాలి. అంటే ఏమిటి? సంసారముపై రాగము, సత్యము ఎడల శ్రద్ధ సుతరాము లేకుండుట. ఇది కామ్యకర్మ యొక్క సైకాలజీ అలా ఉంటుంది. అందుకోసమనే కామ్యకర్మని శ్రీకృష్ణుడు తిరస్కరించాడు. ఎందుకంటే కామ్యకర్మలో వీడు కోరే వస్తువు మీదే వీడికి శ్రద్ధ తప్ప సత్యం గురించి వాడికి అక్కర్లేదు. ఇప్పుడు ఎవడైనా లక్ష్మీ యాగం చేస్తున్నాడు అనుకోండి, వాడి దగ్గరికి వెళ్ళి మాతాపుత్ర విరోధాయ హిరణ్యాయ నమో నమః, అరే బంగారం చాలా చెడ్డదిరా నాన్న, తల్లికి కొడుక్కి విరోధం పెడుతుంది, శ్రీరామకృష్ణుడు వారు బంగారం దగ్గరికి రానివ్వద్దన్నారు అని వాడికి చెప్పండి. వాడికి మీరు చెప్తే వాడు పురోహితుడు కలిసి కర్ర పుచ్చుకుంటారు. ఇక్కడ నువ్వు మాట్లాడకేది, నీకు చోటు కాదు, నువ్వు ఇంకో చోటుకు పోయి చెప్పుకో నీ పాఠం అని.
వాడికి సంపద కావాలి, వాడికి బంగారం కావాలి. కాబట్టి ఇదే కాలుష్యము, సత్యము ఎడల ప్రేమ అసలే లేకపోవడము, కేవలము స్వార్థ చింతనము, సాంసారిక విషయములపై కామన, ఇదే కాలుష్యం. శుద్ధి కాబట్టి ఆ దృష్టితో మీరు చూసినట్లయితే బేసిక్ ప్యూరిటీ ఆఫ్ హార్ట్ ఏమిటంటే సత్యాన్ని తెలుసుకోవాలి, చచ్చిపోయే లోపల సత్యాన్ని తెలుసుకోవాలి. కాపర కాపరం నడుస్తూ ఉంటుంది, ఓతో చల్తా హే, దాని డైనమిక్ దానికి ఉంటుంది, దాని దారినది పోతూ ఉంటుంది. ఇప్పుడు ఋతువులు ఉన్నాయి చూడండి, ఇప్పుడు మాన్సూన్ వచ్చేసింది, మొన్నటిదాకా ఎండలు దంచాయి, ఇప్పుడు మాన్సూన్ వచ్చింది, ఓ 2 నెలలు అయ్యాక మళ్ళీ వర్షాలు పడ్డాయనో పడతాయి, ఈసారి బాగా పడతాయి, తర్వాత చలికాలం వస్తుంది, మళ్ళీ వేసవకాలం వస్తుంది, అది అలా పోతూ ఉంటుంది. అలాగే ఎవడో సంతానం కలుగుతుంది, ఓ కొడుకు పుడతాడు, వాడు ఏం చదువుతాడు, వాడు నర్సరీలో జాయిన్ అవుతాడు, ఏం వేద పాఠశాలలో ఏం జాయిన్ అవడు, వెళ్ళి అన్ని నర్సరీలు ఉన్నాయి, ఏదో నర్సరీలో జాయిన్ అవుతాడు, ఆ తర్వాత హై స్కూల్లో చదువుతాడు, సెయింట్ యాన్స్లో చదువుతాడు, లేకపోతే వెస్లీలో చదువు, ఏదో దాంట్లో చదువుతాడండి, ఏదైనా ఒకటే, తల కొట్టుకోవడానికి ఏ రాయి అయితే ఏమిటి, చదువుతాడు, ఏదో డిగ్రీ పాస్ అవుతాడు, బీటెక్కో బీకామో లేకపోతే బీఏయో ఏదో పాస్ అవుతాడు, ఎవడో ఒకడు పిల్లని ఇస్తాడు ఆ టైం వచ్చినప్పుడు, పెళ్ళి అవుతుంది, మళ్ళీ వాడు కాపురం చేస్తాడు, ఏదో ఉద్యోగం చేస్తాడు, సంతానం మోడీ గారు పుణ్యం అని ఏదో స్కిల్లో ఏదో నేర్చుకుంటే ఏదో ఉద్యోగం వస్తుంది, సంతానం కలుగుతుంది, పోతాం. దీనికోసం మీరు ఊరికే గెలగెల్లాడిపోయేదే ఉంటుందండి, లెట్ ఇట్ గో ఆన్. మీరు విశ్రాంతిగా ఉండి తత్వాన్ని సత్యాన్ని పట్టుకోవాలి. మీరు సంసారం దాని దారిని అది పోతూ ఉంటుంది, ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ డైనమిక్, దాంట్లో మీరు ఉద్ధరించేది ఏమి ఉండదు. మీరు అనుకుంటారు నీదంతా నేను చేసేస్తున్నానని మీరు అనుకుంటారు, అది అజ్ఞానం, అది మనం చేసేది ఏమి ఉండదు, మన పనికర మన కర్తవ్యం మనం చేస్తూ ఉండడం, దాని దారిని అది పోతూ ఉంటుంది. ఇది ఎలాగంటే ఇప్పుడు అరటిపండు అరటికెల కొనుక్కొచ్చాడు, ఇది పండాలి, పండాలంటే ఏం చేయాలి, దాని ముందు కూర్చుని జపం చేస్తే పండుకుందా ఏమి, దాని ఓ మూట కట్టి పక్కన పెడితే 4 రోజులు అయ్యేప్పటికి పండుతుంది, ఒకవేళ పండకపోతే ఇంకో రోజు అట్టి పెడితే అప్పుడు పండుతుంది, అలాగే సంసారం అలా నడుస్తూ ఉంటుంది. దీనికోసం మీరు పెద్ద కష్టపడిపోయేది ఏమి ఉండదు. కాబట్టి అంతఃకరణాన్ని శుద్ధంగా పెట్టుకుని, సంసారము ఎడల వైరాగ్యాన్ని పెట్టుకుని, సత్యము ఎడల శ్రద్ధ పెట్టుకుంటే దట్ ఈస్ ది బేసిక్ ప్యూరిటీ ఆఫ్ హార్ట్. ఇంకో రకంగా మహాత్ములు చెప్పారు, నశించే వస్తువు ఎడల దాన్ని పొందాలి అనే రాగమే చిత్తమాలిన్యము. నశించేది ఏదైనా దానిని పొందాలి అనే రాగము అదే మాలిన్యము. డబ్బు నశించేదే కదా, అవసరాన్ని మించి డబ్బు పోగేయాలనేటువంటి రాగం ఏదైతే కలదో అదే మాలిన్యము. తర్వాత మమ్మ జన నిన్న శ్లోకం చెప్పాను, మే మాత మే 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 జాయ మే జనని మే అంటూ ఉంటాడు, మే అశ్మాచమే మృత్తికాచమే, నాకు రాళ్ళు కావాలి, మట్టి కావాలి, మట్టి ఎందుకురా, మా వెనకాల చిన్న స్మాల్ ఏరియా ఉంది, అది పల్లంగా ఉంది, దాన్ని కప్పాలి, కాబట్టి మట్టి కావాలి, రాళ్ళు ఎందుకు, కాంపౌండ్ వాళ్ళు పొట్టిగా ఉంది, దాన్ని కొంచెం కట్టాలి, రాళ్ళు కావాలి. అశ్మాచమే మృత్తికాచమే గిరజశ్చమే పర్వతాశ్చమే శికతాశ్చమే ఇసక మాఫియా అంటే మాకు ఇసక, ఎందుకంటే మాఫియా చేతుల్లో పడితే ఇసక దొరకదు, కాబట్టి ఓ దేవుడా మాకు ఇసుక శిఖత అశ్చమే వనస్పత అష్టమే. అందరూ చెట్లు కొట్టేశారు కాబట్టి చెట్లు కావాలి, అలా పోతూ ఉంటున్నా మంత్రం, వనస్పత అష్టమే హిరణ్యంచ వస్తుంది, బంగారం కావాల్సి వచ్చింది, హిరణ్యంచమే యష్టమే అంటే హిరణ్యంచమే అయ్యష్ట అయ అంటే ఇనుము కావాలి, ఇనుము ఎందుకు అంటే మేకులకి వాటికి ఇనుమే కావాలి, బంగారంతో మేకులు చేయరు కదా. హిరణ్యంచమే యష్టమే శీసంచమే త్రపుష్టమే, శీసం కావాలి, త్రపు అంటే లెడ్ తగరం అది కావాలి, శీసంచమే త్రపుష్టమే శ్యామంచమే ఏదో అర్థం అవుతుంది, లోహశ్చమే కృష్ణపక్ష్యంచమే కృష్ణపక్ష్యంచమే, వీడికి కావలసిన వాటికి ఈ వీడు మేక అవునా కదా చెప్పండి, మే 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 అంటున్నాడు, మేకేనా కదా,
సో అంటే కామ్యాలు అలా ఉంటాయి. ఇది ఈ ఈ మంత్రాలు నేను చిన్నప్పుడు కంఠస్థం చేసి పెట్టా, ఇంకా అలా పట్టి వెళ్ళాడుతున్నాయి. ఈ మధ్యన చమకం పారాయణ సన్యాసులకి నిషేధం. సన్యాసులకు ఉండదు, సన్యాసులకు నమ్మకమే ఉంటుంది తప్ప చమకం ఉండదు. అయినా ఆ చమకం ఇంకా అలాగా అక్కడెక్కడో వెళ్ళాడుతోంది. కాబట్టి నాకు ఇది కావాలి, నాకు అది కావాలి, ఇదే బేసిక్ కాలుష్యం. ముఖ్యంగా మీరు నశించే వస్తువుని కోరితే కాలుష్యం, నశించనివి కోరండి అది కాలుష్యం కాదు. శంచమే మయశ్చమే, నాకు శాంతి సుఖము కావాలి, కంఫర్ట్, జీవించడానికి కావాల్సిన కంఫర్ట్ కావాలి. శంచమే మయశ్చమే ప్రియంచమే, ప్రీతి ప్రేమ కావాలి. అనమిత్రంచమే, శత్రువులు లేని స్థితి, అంటే అజాత శత్రువుగా నేను బతకాలి. సుదినంచమే, రోజు ఆ రోజు తెల్లవారితే అది శుభదినము కావాలి. ఇటువంటి కోరుకున్నట్లయితే దాంట్లో మీకు కాలుష్యం లేదు. వాళ్ళు కోరుకోవడంలో కూడా సందర్భంగా కోరుకోవాలి. నా అనమిత్రంచమే, కాలుష్యం లేదు. నా శత్రువులు నశించిపోవాలి అని కోరుకుంటే అది కాలుష్యం. అలాగా కాబట్టి ఇది సత్వ సంశుద్ధి. తర్వాత ఇంక ఫైనల్గా నెక్స్ట్ దానికి వెళ్ళే ముందు ఓ మాట చెప్తాను. ఇప్పుడు భారతదేశంలో ఒక సిస్టమ్ డెవలప్ అయింది, గత 60 సంవత్సరాలుగా డెవలప్ అయిందని చెప్పాలా, లేకపోతే ఇది ఎప్పటి నుంచో వస్తుందని చెప్పాలా, వాటెవర్. సొసైటీ ఎలా ఉందంటే కన్ఫ్రంటేషనల్గా ఉంటుంది, అంటే కలహం ఎక్కువగా ఉంటుంది సొసైటీలో, కలహము. ఈ మధ్యన సైకాలజిస్టులు సోషల్ సైంటిస్టులు దీని మీద చర్చ చేస్తున్నారు. ఏమనంటే చర్చ రోడ్ రేజ్, అంటే చిన్న స్కూటరు చక్రం వచ్చి కారుకి తగిలిందనుకోండి, బాగా వాల్యూమ్ ఆఫ్ ట్రాఫిక్ చాలా ఎక్కువ ఉంటుంది కదా, స్కూటర్ చక్రం కాలుకి తగిలితే ఇంతట్లోకి చెడిపోయిందే ఉంది, చిన్న చిన్న ఇలాంటివి మిస్హాప్స్ అవుతూనే ఉంటాయి, అది ఆ రోడ్డులో ఉండే వాల్యూమ్ ప్రభావం చేత. కాబట్టి చలో జాగ్రత్తగా నడపబోయి అనో మాట చెప్పేసి ప్రేమగా వదిలేసేయచ్చు. దానికోసం వీడు వెంటనే తిట్లు తిట్టుకుంటూ తలుపు తీసేసి వెళ్ళిపోయి వాడిని కొట్టేస్తాడు. వెంటనే వాడు ఏడ్చుకుంటూ వెళ్ళిపోయి ఆ చుట్టుపక్కల బస్తీలో ఎవరో ఉంటారు వాడి బంధువులు, వాళ్ళకి చెప్పేస్తే వాళ్ళందరూ వచ్చి వీడిని కర్రలతో కొట్టేసి చంపేస్తారు, రోడ్డు మీదే చంపేస్తారు. ఏమిటి, వాట్ కైండ్ ఆఫ్ సొసైటీ ఇట్ ఈస్ అని సోషల్ ఫిలాసఫర్స్ దీని మీద చర్చ చేస్తున్నారు. మీరు మరి ఏం గమనించారో లేదో నా కంట పడుతూ ఉంటాయి ఇటువంటివన్నీ. సోషల్ ఫిలాసఫర్స్ దేర్ ఈజ్ అ కన్ఫ్రంటేషన్ ఇన్ ది సొసైటీ, కలహప్రియత్వం ఉన్నది. ఇది రోడ్ రేజ్ రూపంగాను, లేదా ఎవడైనా ఏదో తప్పు చేశాడనిపిస్తే వాడిని లించి చేసేసి అక్కడికక్కడ కొట్టేస్తే వాడు చచ్చిపోతాడు, అలాంటివి చేయడం. ఎవడైనా దొంగ కనపడ్డా, ఎవడైనా దొంగతనం చేస్తూ పట్టుబడ్డాడు అనుకోండి, వాడికి ఇమీడియట్ వాడిని అక్కడే లించేసాడు. పోలీసులకు అప్పచెప్తే వాళ్ళు అంశం పుచ్చుకుని వదిలేస్తారు. అంచేది పోలీసులకు అప్పచెప్పడం అనేది ఎందుకు, ఈ కోర్టుకు వెళ్తే వాడు ఏమైనా వాడు తప్పించేసుకుంటాడు. కాబట్టి అప్పటికప్పుడు కాళ్ళు చేతులు విరిచేసి నెట్టి మీద రాడ్డేసి కొట్టేస్తే వాడు చచ్చిపోతాడు, ఇమీడియట్ పనిష్మెంట్. ఇలాంటివి దే ఆర్ డూయింగ్ ఇట్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ ఎవ్రీవేర్ ఆన్ ది సొసైటీ. తర్వాత రోడ్ రేజ్ బాగా పెరిగిపోయింది. ఇదంతా కూడా సొసైటీలో కన్ఫ్రంటేషన్ అనేది ఎక్కువగా ఉన్నది. దీనికి హేతువులు ఏమై ఉంటాయి, మీరు ఏదైనా సినిమా చూసినట్లయితే హైలీ వైలెంట్గా ఉంటాయి, ఎక్స్ట్రీమ్ వైలెన్స్ ఉంటుంది సినిమాల్లో. పూర్వం సినిమాల్లో హీరోను మిగతా వాళ్ళు విలన్ దగ్గర ఉండేటువంటి, విలన్కు 10 మంది ఉంటారు వాడి దగ్గర కెంకర్లు, ఆ 10 మందిను హీరో కలిసి లాఠీలతో కొట్టుకునేవారు. ఈ హీరో మధ్యలో నిలబడి చుట్టూ 7 లాఠీలని ఒకేసారి ఇలా యుద్ధం చేస్తూ ఉండేవారు. ఎన్టీఆర్ గారు వాళ్ళందరూ లాఠీలతో యుద్ధం చేసేవారు. ఇప్పుడు లాఠీలు కాదు, కత్తులు, గొడ్డళ్ళు, గన్స్, తర్వాత కొట్టేప్పుడు కూడా పెద్ద పెద్ద చెక్కపేళ్లతో కొట్టేయడం, ఇలా ఇలాగ పెద్ద సౌండ్ వస్తుంది. అంటే ఏమిటి, మొత్తం అక్కడ ఆడియన్స్ అందరిలోనూ ఆ వైలెంట్ ఫీలింగ్స్ని తీసుకురావటం, అది దట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ సోషల్ వైలెన్స్. మన సినిమా ఇండస్ట్రీ స్క్వేర్లీ రెస్పాన్సిబుల్ ఫర్ సోషల్ వైలెన్స్. తర్వాత పాలిటిక్స్ కన్ఫ్రంటేషన్ అని బాగా పెంచేసాయి, పొలిటికల్ పార్టీస్ పెరిగిపోయాయి.
పది పొలిటికల్ పార్టీస్ ఉంటాయి. ప్రతివాడు మిగిలిన తొమ్మండుగురితోటి దెబ్బలాడుతూ ఉంటాడు. ప్రతివాడు ఇప్పుడు ఉత్తరప్రదేశ్ ఉందనుకోండి, బీఎస్పీ వాడు ఎస్పీ వాడితోటి కాంగ్రెస్ తోటి బీజేపీతో దెబ్బలాడతాడు. బీజేపీ వాడు ఎస్పీ తోటి బీఎస్పీ తోటి కాంగ్రెస్ తోటి దెబ్బలాడతాడు. కాంగ్రెస్ వాడు ఎస్పీ తోటి బీఎస్పీ తోటి బీజేపీ తోటి దెబ్బలాడతాడు. ఏ ఇద్దరూ కలవరు. నలుగురు ఉంటే ఇన్ని పెర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్లో కొట్టేసుకుంటూ తిట్టేసుకుంటూ ఉంటారు. ఈ రకంగా ఇదంతా కూడా మనుష్యుల హృదయాలలో పేరుకుపోయినటువంటి కాలుష్యము సోషల్ లెవెల్లో అది ప్రకటమవుతూ ఉంటుంది. ఇదంతా ఎందుకు చెప్పానంటే, అంటే సత్వంలో అంతఃకరణలో శుద్ధి లేకపోవడం అనే దాని గురించి చెప్తూ ఇటువంటి దోషముల చెప్పి మనం దూరంగా ఉండాల్సి ఉంటుంది. మన సొసైటీలో ఇదొక దోషం, కన్ఫ్రంటేషన్. రెండవ దోషం ఏమిటంటే, దేర్ ఈజ్ నో రెస్పెక్ట్ ఫర్ ట్రూత్. మన సొసైటీలో దేర్ ఈజ్ నో రెస్పెక్ట్ ఫర్ ట్రూత్. మీకు వెస్ట్రన్ సొసైటీస్లో దే రెస్పెక్ట్ ట్రూత్, సత్యానికి ఆదరం ఉంటుంది. అందరూ సత్యం పాటించారో మానేరో, సత్యానికి ఆదరం ఉంటుంది. ఇక్కడ సత్యమునకు ఆదరము సుతరాము ఉండదు. తర్వాత సత్యము ఏదో ఎవరికి తెలియనంతటి ఒక దుమ్ము లేకొడతారు. ఎంత దుమ్ము లేస్తుందంటే సత్యం ఏమిటో ఎవరికి తెలియదు. ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు సత్యం ఏమిటో ఏమో ఎవరికి తెలియదు. దాని గురించి పోలవరం ప్రాజెక్టు మంచా చెడా, అది ఎవరు చెడగొట్టారు, ఎవరు బాగు, నోబడీ నోస్ ఇట్. చేవెళ్ళా ప్రాణహిత, మంచిదా చెడ్డదా, నోబడీ నోస్ ఇట్. బికాజ్ దేర్ ఆర్ సో మెనీ వాయిసెస్ దట్ సే సో మెనీ థింగ్స్ ఎన్ ఇన్నోసెంట్ పర్సన్ కెనాట్ అండర్స్టాండ్ విచ్ ఈస్ ట్రూత్ విచ్ ఈస్ నాట్ ట్రూత్. ఇప్పుడు మోడీ గారికి బీఏ డిగ్రీ ఉందా లేదా, దేర్ ఈస్ సో మచ్ నాయిస్ అబౌట్ ఇట్ దట్ యూ డోంట్ నో ఫైనల్లీ ఆయనకి ఇంతకీ ఉందో లేదో తెలియదు. ఉందనుకోండి, ఉరికే దృష్టాంతం చెప్తున్నా. అక్కడ ఏదో బీఫ్ ఉందా లేకపోతే మటన్ ఉందా, నోబడీ నోస్. ఇట్ మే బీ మటన్, ఇట్ మే బీ బీఫ్. లేదంటే ఆ ల్యాబొరేటరీ వాళ్ళు చేశారంటే ఆ ల్యాబొరేటరీ తప్పు, ఈ ల్యాబొరేటరీ రైట్, ఈ ల్యాబొరేటరీ తప్పు, ఆ ల్యాబొరేటరీ రైట్. అసలు శాంపులే తప్పు, శాంపులే తప్పు. దేర్ ఫోర్ దేర్ ఈజ్ నో వే టు డిసైడ్ ఎనీథింగ్. యూ కెనాట్ అరైవ్ ఎట్ ద ట్రూత్ ఎట్ ఆల్. ఒక విషయం గురించి 90 మంది 90 రకాలుగా చెప్తే విన్నవాడికి ఏమవుతుందండి, మతిపోతుంది. దేర్ ఈజ్ నో రెస్పెక్ట్ ఫర్ ట్రూత్. ఇది మీకు సోషల్ లెవెల్లో మీకు కనపడుతూ ఉంటుంది. కారణం ఏమిటంటే, మనుషుల హృదయంలో ఆ ట్రూత్ మీద, ఆ సత్యాన్ని ప్రేమించేటువంటి ఆ శుద్ధి లేకపోవడమే. కాబట్టి మీకు శుద్ధి అంటే ఎప్పుడూ కూడా మాలిన్యాన్ని గుర్తుపడితేనే శుద్ధి తేలుతుంది. మామూలుగా కెమిస్ట్రీలో కూడా కాంపౌండ్ 95% ప్యూర్ అంటాడు. అంటే సరిపడదు, ఆ ఇంప్యూరిటీస్ ఏమిటో చెప్పు, ఆ 5% ఇంప్యూరిటీస్ ఏమిటో చెప్పు, రెండో మూడో ఉన్నాయి, ఆ రెండో మూడో ఏమిటో చెప్పు. అంటే ఒకటి తెలుస్తోంది, ఇంకా రెండు తెలియట్లేదు, తెలుసుకోపో. అంతవరకు మీకు డ్రగ్కి దే విల్ నాట్ గివ్ సర్టిఫికెట్. అవి ఏమిటో తెలుసుకుని వచ్చి చెప్పు. సరే తెలిసింది, అవి వాటి వల్ల మంచి జరుగుతుందో చెడు జరుగుతుందో అది చెప్పు. ఎలా చెప్పమంటారు, వాటిని సింథసైజ్ చేయి, చేసి పరీక్షలు చేయి. దానివల్ల మంచి జరుగుతుందో చెడ్డ జరుగుతుందో సపరేట్గా పరీక్ష చేయి, చేసి మాకు చెప్పాలి. అసలు ఇంప్యూరిటీ ఉండనే వద్దు, తీసేసేయి అని అంత రిగరస్గా ఇంప్యూరిటీస్ని పక్కన పెడతారు. మనం కూడా మన హృదయంలో ఇంప్యూరిటీస్ విషయంలో అంత రిగరస్గాను ఉండాలి. మామూలుగా మెడిసిన్కి ఫార్మకోపియా అని ఉంటుంది, బ్రిటిష్ ఫార్మకోపియా, యుఎస్ ఫార్మకోపియా, ఇండియన్ ఫార్మకోపియా అని ఉంటుంది. దాంట్లో ప్యూరిటీ ఎంత ఉండాలి, ఎలా ఉండాలి అన్న డిసైడ్ చేస్తారు. మనం కూడా భగవద్గీత ఫార్మకోపియా అని పెట్టుకుని మన అంతఃకరణాన్ని చాలా శుద్ధంగా అట్టిపెట్టుకోవాలి. ఏదో సంసారంలో ఉన్న తర్వాత ఏదో చిన్న చిన్న రాగాలు ద్వేషాలు ఉంటాయి, చిన్న చిన్న కామనలు ఏవో ఉంటాయి, చిన్న చిన్న భయాలు ఉంటాయి. అవి ఆ అంతఃకరణం యొక్క ప్యూరిటీని యాక్సెప్టబుల్ లెవెల్లో ఉండాలి. డ్రగ్ యాక్సెప్టబుల్ ప్యూరిటీ లెవెల్ ఎలా ఉంటుందో తెలిసిన, కొన్నింటికి 98% యాక్సెప్టబుల్ ఓవరాల్. ఇంజెక్షన్కి అయితే 99.5 ఉంటే కానీ ఇంజెక్టబుల్స్ సాటిస్ఫై అవ్వదు అది. అలాగే మన హృదయంలో కూడా ఏదో చిన్న కామన సంసారాలు అన్న తర్వాత, ఒక చిన్న కోరిక, ఒంట్లో బాగులేదనుకోండి,
ఏదైనా మందు ఎవడైనా డాక్టర్ కనపడితే మందు అడిగి తీసుకుని ఈ రోగం తగ్గితే బాగుండు అని అనుకోవడం అంత మాత్రం చేత నాది ఏమీ కాలుష్యం కాదు. కాబట్టి చిన్న కోరిక, చిన్న భయం, ఏమిటో ట్రైన్ మిస్ అయిపోతామేమో, దిక్మాలింది, ట్రైన్ మిస్ అయితే మళ్ళీ చాలా కష్టపడాలి, ఏమిట్రా భగవంతుడా అని ఒకసారి అనిపిస్తే అంత మాత్రాన అదేదో భయం వేసేసింది చెప్పేసి ఏం బెంగబెట్టుకోక్కర్లేదు. 98% ఫార్మకోపియా లెవెల్లో ప్యూరిటీ ఉండాలండి అంతఃకరణం. ఎందుకండి ప్యూరిటీ? మీ సుఖం కోసమే. ప్యూరిటీ ఎందుకు? సుఖం కోసమే. మీ హృదయం ప్యూర్గా ఉందనుకోండి, మీకు దుఃఖం అంటే ఏమిటో తెలియదు. మనకు కలిగే దుఃఖం అంతా కూడా ఇంప్యూరిటీస్ నుంచే వస్తుంది. స్ట్రెస్, మీకు శరీరం ఆరోగ్యంగా ఉండాలన్నా అంతఃకరణము శుద్ధముగా ఉండవలేను. మీరు శరీరం అనారోగ్యం చేసిందనుకోండి, నేను ఇలా చెప్తూ ఉంటా, దీనికి ఏమీ ఎండ్ ఏమి లేదు. అప్పుడప్పుడు నన్ను ఒకళ్ళు నాతో అన్నారు, ఎందుకురా అంతసేపు చెప్తావు, ఎందుకురా తర్వాత చెప్పాలి, కాదురా చెప్పాలనిపిస్తుంది. లేబర్ ఆఫ్ లవ్, లేబర్ ఆఫ్ లవ్. నేను మొన్న ఎక్కడో క్లాసులో మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన అని ఉంది వాక్యం, కింద వాక్యం తర్వాత శ్లోకంలోకి పోతుంది, ఆ ఒక్కటే లైను సగం శ్లోకం, దాని మీద గంటన్నర చెప్పేసి నా దారిని అయిపోయా. నాకు ఎవరో ఫోన్ చేసి, ఎందుకురా గంటన్నర వాగుతావు ఎందుకు సగం శ్లోకానికి, ఒక గంటన్నరలో కనీసం 2 శ్లోకాలైనా పూర్తి చేయొచ్చు కదా, ఇలా అయితే నీ గీత ఎప్పటికీ పూర్తయ్యాను, నువ్వు ఉండగా అవుతుందా ఈ గీత అని ఎవరో నా మీద కోప్పడ్డారు. కోప్పడితే నేను అన్నాను, నువ్వు చెప్పింది కరెక్టేనండి, ఐ విల్ ట్రై టు ఫాలో ఇట్ అంటే నేను అంటా, మళ్ళీ మర్చిపోతూ ఉంటాను. అని సత్వ సంశుద్ధి. సో ఆ అంతఃకరణములో శుద్ధి ఉన్నట్లయితే దుఃఖం అంటే ఏమిటో మీకు తెలియదు. ఇది నేను ఇంతకీ చెప్పవచ్చేది. మీకు శరీరం అనారోగ్యం చేసిందనుకోండి, తక్కువని డాక్టర్ దగ్గరికి పట్టుకెడతారు. డాక్టర్ దగ్గరికి వెళ్ళగానే ఆయన ఎవరో 2-3 డయాగ్నాస్టిక్ టెస్టులు రాస్తారు, చేయి చూడడం. ఫిజికల్ డయాగ్నాసిస్ మానేశారు డాక్టర్లు, దే స్టాప్డ్ డూయింగ్ ఇట్. అమెరికాలో 100% మానేశారు, ఇక్కడ 75% మానేశారు, ఇంకా ఏదో కొద్దిమంది. మీకు చెప్తున్నానండి, భుజం నొప్పి పుట్టిందనుకోండి, భుజం నొప్పి పుట్టిందనుకోండి, ఎవరిని పుడితే సమ ఆర్థరైటిస్, ఇది అది సమ్ ఏదో టెండోనైటిస్ అంటారు, ఏదో టెండన్ కొద్దిగా హర్ట్ అయ్యి ఆ టెండన్ ఏదో 2-3 ఫైబర్స్, ఫ్యూ ఫైబర్స్ కొంచెం టీయర్ వచ్చినట్లయితే మీకు నొప్పి పుడుతుంది. భుజం నొప్పి పుడితే అమెరికాలో వెళ్తే వాడు ఎంఆర్ఐ పట్టమంటాడు. ఎందుకండి ఎంఆర్ఐ? ఎందుకండి దానికి ప్రతిదానికి ఎంఆర్ఐయే, కాలు నుంచి తల దాకా మ్యాగ్నెటిక్ రెజొనెన్స్ పెట్టేసి ఎందుకు ఇదంటారు? మంచి డాక్టర్ అయితే ఏం చేస్తాడో తెలిసిన టచ్ చేసి చూసి పర్వాలేదు లేవా కొంచెం ఎక్సర్సైజులు చేయి తగ్గిపోతుందని చెప్తాడు. కాదండి నాకు నొప్పి చాలా ఎక్కువగా ఉందంటే అల్ట్రాసౌండ్ తీస్తాడు, అల్ట్రాసౌండ్ చాలు, ఎంఆర్ఐ అక్కర్లేదు, అల్ట్రాసౌండ్ చాలు. అల్ట్రాసౌండ్ 400 రూపాయలతో అయిపోతుంది, ఎంఆర్ఐ 20,000 అవుతుంది. ఎంఆర్ఐ బొమ్మలు చూసినా అల్ట్రాసౌండ్ బొమ్మలు చూసినా వీడికి వచ్చి కంక్లూషన్ ఒకటే, ఏదో సమ్ ఫైబర్స్ ఏవోకి వచ్చే డిస్టర్బ్ అయ్యాయి. ఇప్పుడు ఏం చేయాలి? ఫిజియోథెరపీ చేయాలి, ఇంకేమి చేసేది ఏమి ఉండదు, దానికి ట్యాబ్లెట్లు ఏమి అక్కర్లేదు. నొప్పి తట్టుకోలేకపోతున్నారంటే సరే వేసుకో ట్యాబ్లెట్, లేకపోతే ఫిజియోథెరపీ చేయాలి, ఇలా ఇలా అంటూ ఉండాలి. అలా ఎంతకాలం? 3 నెలలను సరిపడుతుంది. సో మనం డాక్టర్ల దగ్గరికి పరిగెడతాం, వాళ్ళు మందులు రాసిస్తూ ఉంటారు. నేను ఈ డాక్టర్ పట్టించుకోనిది, వీడు పట్టించుకోనిది ఒక పాయింట్ ఒకటి గలదు. అదేమిటంటే మీ శరీరంలో అనారోగ్యము, మానసిక సంశుద్ధి, ఆ రెండు ఇంటర్ రిలేటెడ్గా ఉంటాయి. ఎవళ్ళ మనస్సు శుద్ధంగా ఉంటుందో వాళ్ళకే అనారోగ్యం రాదు. బిజినెస్లో అసత్యం చెప్పకుండా సత్యంతో బిజినెస్ చేసేవాడికి హార్ట్ అటాక్ రాదు, కార్డియాలజీ ప్రాబ్లము రాదు. ఈశ్వరుణ్ణి యథార్థంగా శరణాగతి చేసి కర్తృత్వ భావన లేకుండా బతికేటువంటి వాడికి హార్ట్ ప్రాబ్లమ్స్ ఇవి రావు. ఒకవేళ ప్రారంభవశాత్తు వచ్చినా ఈజీగా మేనేజ్ అయిపోతాయి. అంతఃకరణ శుద్ధి లేని వాడికి కడుపులో పోట్లు వచ్చినా కూడా అది కొండంత రోగంలా కనపడుతుంది. కడుపులో పోట్లు వచ్చిందనేప్పటికీ ఏమో అల్సర్ ఏమైనా ఉందేమో, ఎండాస్కోపీ చేద్దామంటాడు. ఎండాస్కోపీ చేయాలంటే 24 గంటలు మంచినీళ్ళు కూడా తాకూడదు, ఆహార ముందు కడుపులో పోట్లేనాయని దీనికంటే. ఈ ఎండాస్కోపీ ఎప్పుడు తేలేను, ఏమయ్యాను, కడుపులో పోట్లు వచ్చింది ఏదో ట్యాబ్లెట్ ఏదో వీడే వేసుకుని ఊరుకోవచ్చు మొత్తం. ఎనీవే
నేనేదో పెద్ద క్లినీషియన్లా చెప్పకూడదు, ఏదో సమ్ పాయింట్స్ ఏవో చెప్తున్నాను. కాబట్టి అంతఃకరణ శుద్ధి ఉన్నట్లయితే మీకు రోగాలు రావు. ఒకవేళ వచ్చినా వయస్సును బట్టి వస్తాయి కొన్ని, తప్ప వాటిని మీరు తేలిగ్గా మేనేజ్ చేసుకోగలుగుతారు. యూ విల్ నాట్ సఫర్ మచ్, నో సఫరింగ్ ఆర్ మినిమమ్ సఫరింగ్. దేర్ ఫోర్ మనం చేసే మిస్టేక్ ఏమిటంటే ఫిజికల్ హెల్త్, సైకలాజికల్ ప్యూరిటీ ఈ రెండింటినీ మనం సపరేట్ చేస్తాం. ఫిజికల్ హెల్త్ డాక్టర్లు మందులు ఇస్తే తగ్గుతుంది, సైకలాజికల్ ప్యూరిటీకి దానికి మనం పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వం. మీరు ఫిజికల్ హెల్త్ కంటే సైకలాజికల్ ప్యూరిటీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. యోగాలో అలా మొదలవుతుంది. యోగాలో ఓంకారం చెప్పమంటాడు, ముందు యోగాకి వెళ్ళగానే ఓం అని అంటాడు. అసలు ఓం అనేప్పటికే వీడి హృదయం కొంచెం శుద్ధమవుతుంది, అక్కడికే శుద్ధి ప్రారంభమవుతుంది. తర్వాత సూర్య నమస్కారం చేయమంటాడు. సూర్య నమస్కారంలో కొంచెం సూర్యునికి నమస్కారం చేయటం, వీడికి ఎప్పుడు కామ్యకర్మలే తప్ప సూర్య నమస్కారం ఎరగడం వీడు. ఎప్పుడు కుబేర యంత్ర పూజే తప్ప, అంటే కుబేర యంత్రం అంటే నాకు ప్రత్యేకమైన వ్యతిరేకత ఏం లేదు, ఆ వీడి సైకాలజీకి పెర్ఫెక్ట్గా సూట్ అవుతుందని నేను ఎగ్జాంపుల్ అది చెబుతున్నా. వీడికి సరిగ్గా సరిపడుతుంది అది. కుబేర యంత్రాన్ని పూజ చేస్తాడు తప్ప ఉదయించే సూర్యుడి కేసు చూసి దండం పెట్టడం ఎరగడం. ఉదయించే సూర్యుడి కేసు నిలబడి దండం పెట్టి మంత్రం చెప్పాలి, హిరణ్మయైన పాత్రేణ సత్యశాపిహితం ముఖం తత్వం పోషన్నపావృను సత్యధర్మాయ దృష్టయే. ఓ భగవంతుడా, సత్యాన్ని తెలుసుకునే జ్ఞానాన్ని, సత్యజ్ఞానం ఆ చూపు, సత్యాన్ని చూడగలిగే శక్తి నాకు ఇవ్వయా అని వీడు దండం, సూర్యుడి కేసు నిలబడి దండం పెడతాడు. చూడండి, మీరు ఆ పని చేయండి ప్రతిరోజు, రోగాలు మీ దరిదాపులకి రావు. అంతఃకరణ శుద్ధికి శరీరారోగ్యానికి విడదీయరాని సంబంధము గలదు. నేను ఆ పాయింట్ చెప్పాలనుకుని నేను దాన్ని సాగదీశాను. అయింది జ్ఞానయోగ వ్యవస్థితి. జ్ఞానయోగం కాదది, జ్ఞానము మరియు యోగము. జ్ఞానయోగం కాదు, కర్మయోగం, భక్తి యోగం, జ్ఞానయోగం అలాంటి ఎక్స్ప్రెషన్ ఉంది, కానీ ఇక్కడ కాదు. ఇక్కడ జ్ఞానము యోగము. మీరు యూ హ్యావ్ టు ఎస్టాబ్లిష్ యువర్ సెల్ఫ్ ఇన్ టూ థింగ్స్. ఇప్పుడు బ్యాంకర్ ఉంటాడు, బ్యాంకర్ లేకపోతే స్టాక్ మార్కెటియర్, స్టాక్ మార్కెటియర్, బేర్ అండ్ బుల్ అంటారు వాళ్ళని. అలా ఎందుకంటారు, బేర్ అండ్ బుల్ స్టాక్ మార్కెటియర్. వాడు దేంట్లో ఎస్టాబ్లిష్ అయి ఉంటాడు చెప్పండి మీరు? డబ్బు కదా. హీజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ మనీ. మనీ జ్యువెలర్ ఉంటాడు, జ్యువెలర్ షాప్ ఓనరు, జ్యువెల్స్, జ్యువెలర్. వాడు దేంట్లో ఎస్టాబ్లిష్ అయి ఉంటాడు? గోల్డ్, గోల్డ్ అండ్ సిల్వర్, గోల్డ్ అండ్ సిల్వర్. తాగుబోతు ఉంటాడు, వాడు దేంట్లో ఎస్టాబ్లిష్ అయి ఉంటాడు? ఆల్కహాల్. డ్రగ్ ఎడిక్ట్, ఎస్టాబ్లిష్డ్ ఇన్ కన్సంప్షన్ ఆఫ్ డ్రగ్స్. భోగపరా, ఇవి ఎక్స్ట్రీమ్ కేసెస్. భోగపరాయణుడు, ఇన్ జనరల్ భోగపరాయణుడు, సంసారాలు అలా ఉంటారు. మీరు చూసుకోండి, ఐ విల్ మేక్ సమ్ స్టేట్మెంట్స్, మీరు కరెక్టో కాదో చెప్పండి. ఈనాడు సమాజం భోగములకు చాలా ఎక్కువ ప్రాధాన్యమునిచ్చేదిగా ఉన్నది. భోగములే చాలా ప్రధానమైనవి. ఇల్లు కట్టుకునేప్పుడు భోగం, పెళ్లి చేసేప్పుడు భోగం, అమ్మాయిని తెచ్చుకున్నప్పుడు భోగమే, అమ్మాయిని ఇచ్చేప్పుడు భోగమే, స్నేహం చేసేప్పుడు భోగం, అన్ని దేవుడి దగ్గరికి వెళ్ళి పూజ చేసేప్పుడు భోగం. వీడి బ్రతుకులో ప్రతి అంశంలోనూ భోగమే వీడిని నడిపిస్తూ ఉంటుంది. చేసి పూజలన్నీ భోగం కొరకే. భోగం అని పేరే పెట్టేశారు. ఈరోజు దేవుడికి భోగం ఏమిటంటాడు? అరే భోగాలను విడిచిపెట్టమని శాస్త్రం చెప్తుంటే వీడు భోగం అంటే, ఒక ఆయన దేవుడికి భోగం ఏమిటన్నాడు అంటే ఏదో ఏదో చెప్పాడు, శనగలు భోగం అన్న. శనగలు ఏమిటా? శనగలు భోగం ఏమిటి? పులిహార భోగం పెట్టు. ఈయనకి పులిహార అంటే ఇష్టం. పులిహారలో కొంచెం పచ్చిమిరపకాయలు అవి వేసి, పులిహారలో వీళ్ళు పచ్చిమిరపకాయలు వేయాలనే జ్ఞానం వీళ్ళకు ఉండదు. పచ్చిమిరపకాయలు జాగ్రత్తగా
పెద్ద రెండు రెండు కింద కట్ చేయాలి. అంతకంటే ఎక్కువ చిన్న చిన్న ముక్కలు పులిహారకి వేయకూడదు. రెండు రెండు ముక్కలు ఇలా అడ్డంగా కోసి పులిహారలో పడేయాలి ఒక పది. దానికి మంచి టేస్టు ఫ్లేవరు అది వస్తుంది. కొంచెం నూనె అది కూడా బాగా వేయాలి. అలా పులిహార చేసి దేవుడికి భోగం పెట్టమన్నాడు. దేవుడికి ఆ భోగం అది వీడికి భోగం అన్నీ. దేవుడికి చక్ర పొంగల్ అంటే ఇష్టం. దేవుడికి చక్ర పొంగల్ అంటే ఇష్టం కాదు, వీడికి చక్ర పొంగల్ అంటే ఇష్టం. షుగరు నెయ్యి బాగా వేసి చక్ర పొంగల్ అంటే అదే కదా, అదే వీడికి చాలా ఇష్టం. అది దేవుడికి ఇష్టం అంటాడు వీడు. మొత్తం మీద అంతటా భోగమే నడిపిస్తూ ఉంటుంది. భోగపరాయణులుగా జనులు జీవిస్తూ ఉంటారు. ప్రతి అంశంలోనూ భోగమే, ప్రతి అంశంలోనూ భోగమే. వైకుంఠాన్ని వర్ణిస్తారు, స్వర్గాన్ని వర్ణిస్తారు. మీరు ఎప్పుడైనా మీకు ఒప్పుకుంటే ఆ శ్లోకాలు చదవాలి. మీరు మీకు శ్లోకాలు చదవరు, ఎవడైనా చదివినా మీకు తెలియదు. ఇది ఒక పెద్ద సమస్య. ఇది ఎందుకంటే సంస్కృతంలో ఉంటుంది. నాకున్న సమస్య ఏమిటంటే వాడు శ్లోకం అనగానే నాకు అర్థమైపోతుంది. నేను తల ఇలా పట్టేసుకుంటాను. వాడు శ్లోకం అనగానే తల పట్టేవాళ్ళు అర్థమైతే అసలు ఇలా ఇలా మొదలుపెట్టాడా వీడు అని తెలిసిపోతూ ఉంటుంది. ఒక ఆయన శ్లోకం చెప్పాడు. ఓ దేవుడా, వీళ్ళు ఉన్నారే వీళ్ళకి నీ ఎడల భక్తి లేదు, వీళ్ళు దుర్మార్గులు రాక్షసులు, వీళ్ళందరినీ నరకంలో పడేసి వాళ్ళని కుంభీపాకంలో వాళ్ళని ఉడికిస్తూ కాకులతో పొడిపించాలి. నువ్వు ఎటువంటి కాకులో తెలుసినా ఆ కాకుల ముక్కులకి ఇనప ముక్కులు ఉంటాయి వాటికి, అటువంటి కాకులతోటి పొడిపించాలి. అప్పుడు వాళ్ళకి బుద్ధి వస్తుంది. ఓ దేవుడా నువ్వు అలా చెయ్యి అనే శ్లోకం. ఇది శ్లోకం. వాడు ఆ శ్లోకం చదివేస్తూ ఉంటాడు. వాడికి అర్థం కాదు, నాకు తెలిసిపోతూ ఉంటుంది అర్థం. అప్పుడు నేను అయ్య రామ ఇంత వైలెన్సా, దేవుణ్ణి ప్రార్థించేప్పుడు ఇంత వైలెన్సా, ఎంత తప్పు అని నాకు అనిపిస్తుంది. నేను అక్కడి నుంచి అవతలకు పోతా. ఇంకా ఈ శ్లోకం ఈ తర్వాత ఏమొస్తుందో, ఏ శ్లోకం వస్తుందో. అమేజింగ్. ఈ ప్రేయర్స్ ఇవి ఉన్నాయే చాలా అధ్వాన్నంగా ఉంటాయి కొన్ని సందర్భాల్లో, నాట్ ఆల్, కొన్ని సందర్భాల్లో. ఇదంతా ఎందుకు చెప్పానంటే మీరు భోగములయందు ఎస్టాబ్లిష్ అయ్యి రిలిజియన్ను భోగాలే, సోషల్ లైఫ్ భోగమే, ఫ్యామిలీ లైఫ్ భోగమే, పర్సనల్ లైఫ్ భోగమే. ఎంత తప్పండి, అది అలా ఉండకూడదు. భోగం ఉంటుంది, ఒకసారి భోగం ఉంటుంది. ఇప్పుడు సత్యనారాయణ ప్రసాదం చిన్న ఉండ ఇచ్చారనుకోండి, నోట్లో వేసుకుంటే ఎలా ఉంటుంది? భోగం ఉంటుందా ఉండదా? భోగం ఉంటుంది. ఇప్పుడు చక్ర పొంగల్ని ఇస్తే నెయ్యి అది ఏం కాదన్నా, ఏం చేయదు కాదు కదా. ఉపశ్రద్ధ భోగం ఉంటుంది, నేనేమీ కాదన్నాం. కానీ భోగమే ఎస్టాబ్లిష్ అయిపోయి ఉండకూడదు. యూ షుడ్ నాట్ బి ఎస్టాబ్లిష్డ్ ఇన్ భోగ. అయితే మీరు ప్రశ్న అడగచ్చు, ధనములో ఎస్టాబ్లిష్ వద్దు, భోగాల్లో వద్దు, కామ్యముల యందు వద్దు, మరి ఇంక దేనిలో ఎస్టాబ్లిష్ అవ్వాలంటే ఇంకేం మిగిలింది? మిగిలాయి రెండు, మిగిలాయి జ్ఞానము యోగము. యు ఎస్టాబ్లిష్ యువర్ సెల్ఫ్ ఇన్ జ్ఞాన అండ్ యోగ ఎస్టాబ్లిష్. లేదండి మేము కర్మల్లో ఎస్టాబ్లిష్, నో. జ్ఞానము లేని కర్మలు ఎలా ఉంటాయో మీకు చెప్పే కానీనా, ఇంకా మళ్ళీ నేను చెప్తే బాగుండదు. జ్ఞానము లేని కర్మలు చాలా అసందర్భంగా ఉంటాయి. వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు. చక్కగా కర్మను చేయాల్సినటువంటి పద్ధతి ఎరుగరు. అజ్ఞానమే నడిపిస్తూ ఉంటుంది. అలా ఉండకూడదు. కర్మలో వ్యవస్థితం ఉండకూడదు. నా కర్మణ కర్మలో ఎస్టాబ్లిష్ అయి ఉండకూడదు. కర్మలు ఉంటాయి, సమ్ కర్మాస్ వీ విల్ డూ. ఇప్పుడు సూర్యుడు ఉదయిస్తున్నాడు, సూర్యుడు నమస్కారం చేశారు, అది కర్మ కాలేదా? మరి అది కర్మయే కదా. ఏదో భగవంతునికి దండం పెట్టారు, కర్మయే. ఏ దేవాలయం చుట్టూ 3 సార్లు తిరిగి వచ్చారు, కర్మయే. కర్మ ఉంటుంది, కర్మని త్రోసిపుచ్చమని ఎవడంటాడు? నిత్యకర్మలు చక్కగా చేసుకోవాలి. కానీ యు డోంట్ ఎస్టాబ్లిష్ యువర్ సెల్ఫ్ ఇన్ కర్మ. ఉపాసన ద్వైత ప్రధానమైన ఉపాసనలో ఫండమెంటల్గా దోషం ఉన్నది, ఫండమెంటల్గా దోషం ఉన్నది. అదొక పాయింట్. తర్వాత ఈనాటి సమాజం యొక్క స్థితిగతులు మీరు చూసినట్లయితే, వేదకాలంలో ఉపాసనలు మీరు అనుకున్న ఇప్పుడు మీరు చూస్తున్న ఉపాసనల్లా ఉండవు. మీరు ఏదైనా చదివితే తెలుస్తుంది మీకు. వైదిక ఉపాసనలు మీకు చదివితే తెలుస్తుంది. ఇప్పుడు తైత్రీయ భాష్యం చదివారనుకోండి,
అక్కడ ఉపాసనలు మహహ అనే వ్యాహృతి యొక్క ఉపాసన ఉంటుంది. మహ ఇది బ్రహ్మ అని ఉపాసన, అదో ఉపాసన ఉంటుంది. ఆ ఉపాసన చుట్టూ అల్లినటువంటి చర్చని మీరు చూస్తే అది అది ఎంత ఉన్నతమైన ఉదాత్తమైన ఉపాసనయో మీకు అర్థమవుతుంది. ఓహో ఇలా ఉంటాయి ఆ ఉపాసనలు అని మీకు అనిపిస్తుంది. అలాగే ఓంకార ఉపాసన, ఓమితి బ్రహ్మ అని మొదలుపెట్టి ఓమితి ఓమితి ఉపాసీత, సో ఉపాసన ఓమిత్యేతది ఉపాసీత ఏదో ఉన్నాయి. ఈ ఉపాసనలు వైదిక ఉపాసనలు చదివిన వాళ్ళకి ఆధునిక సమాజంలో చలామణిలో ఉండే ఉపాసనలను చూస్తే తల తిరుగుతుంది. ఎందుకంటే వీళ్ళ ఉపాసనలలో రెండు దోషాలు కొట్టొచ్చినట్టు కనపడతాయి. వర్ది ఎక్సెప్షన్స్ ఉంటాయి, నేనేం వర్ది ఎక్సెప్షన్స్ ఉండవని నేను అన్ను. బట్ ఉపాసన చేసే వాళ్ళు కూడా ఇప్పుడు నేను పాయింట్అవుట్ చేస్తున్న ఈ రెండు దోషాలపై మనసు పెట్టి వాళ్ళు వాళ్ళ ఉపాసనని శుద్ధి చేసుకోవాల్సిన ఆవశ్యకత కలదు. ఐ విల్ సే దాట్, ఐ డోంట్ హెసిటేట్ టు సే దాట్. సో ఏమిటంటే రెండు దోషాలు, ద్వైతము పెద్ద దోషం, ద్వైతం దోషం. వాళ్ళు అర్థం చేసుకోవాలి. మీరు వైదిక ఉపాసనలు చదివితే తెలుస్తుంది ఉపాసకునికి ఉపాస్యమునకు అభేదమే సత్యము. కాబట్టి ఆ దోషాన్ని వీళ్ళు అర్థం చే ఇప్పుడు అంగన్యాస కరన్యాసాలు చేస్తారు. ఏమిటి అంగన్యాస కరన్యాసాలు అంటే అర్థం ఏంటి? వీడు ఉపాస్యముతో తనకు అభేదాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాడు అని అర్థం. అంగముల యందు ఈ అహంకారము ఈ పరిచ్ఛిన్న జీవభావము కాకుండగా అంగముల యందు దేవతాభావాన్ని వీడు ప్రతిష్ఠించుకుంటాడు. సో తత్సవితు బ్రహ్మాత్మనే అంగుష్ఠాభ్యాన్ నమః, తత్సవితు హృదయాయ నమః, వరేణ్యం విష్ణువాత్మనే శిరసే స్వాహ, భర్గోదేవస్య రుద్రాత్మనే శిఖాయై వషట్. ఎలా ఉన్నాయి ఆ మంత్రాలు? ఆ మంత్రము ఒక దేవతని తనలో తాను ప్రతిష్ఠ అలా ఉంది. ఇది నా తలకాయ, ఇది నా గుండెకాయ అలా కాదు. ఇది విష్ణువు, ఇది రుద్రుడు, ఇది బృహస్పతి, ఇది ఇంద్రుడు, ఇది చేతులు ఇంద్రుడు, అలాగ తనలో దైవత్వాన్ని ప్రతిష్ఠించుకుని వాడు దేవతను ఉపాసన చేస్తాడు. మీకు ఏమర్థమైంది? అంగన్యాస కరన్యాసాలను బట్టి అభేదము దాని దాని దిశ, ఆ దిశ ఎటుంది? అభేదం వైపు ఉన్నది. ఇప్పుడు మన వాళ్ళు చేసే ఉపాసనలలో ద్వైతము అనే పెద్ద దోషం ఒకటి. రెండవది సూపర్స్టిషన్. ఉపాసనలో సూపర్స్టిషన్ అన్నది హారిఫైయింగ్ ఇట్ ఈస్. ఉపాసన అన్నది జ్ఞానానికి చాలా దగ్గరగా ఉంటున్నది. దాంట్లో ఆ వివేక జ్ఞానంతో అంతఃకరణ వెలిగిపోతూ ఉండాలి. ఆ వివేక జ్ఞానంతో మీరు ఉపాసన చేయాలి తప్ప సూపర్స్టిషన్తో ఉపాసన నాకు నన్ను నాకు దేవి పలుకుతుంది అంటాడు. ఒక ఆయన అంటాడు దేవి పలుకుతుంది అంటాడు. సరే పలుకుతుంది, ఎప్పుడు పలుకుతుంది? రేపు పొద్దున్న రా, రేపు పొద్దున్న పలుకుతుంది. ఏమిటి టెలిఫోనా ఏమన్నా అక్కడ ఒక ఆవిడ కూర్చుని వీడితో పలుకుతూ ఉంటుందా? సూపర్స్టిషన్ కాదది. వీడు ఏదో అడుగుతాడు మొన్నటి పొద్దున్న వచ్చి, ఈయన ఇలా కొద్దిసేపు కూర్చుంటాడు, కళ్ళు తెరవడు, అలా కూర్చుంటాడు. 2 నిమిషాలు అయిన తర్వాత శిష్యుడు చెప్తాడు వాడితో, ఈవేళ దేవి పలకట్లేదు, మీరు రేపు రండి అని చెప్తాడు. వీడు వీడు కళ్ళు తెరిచి చెప్పడు, శిష్యుడు చెప్తాడు. ఇది మోసం కాదు, ఇది కపటం మాయ కాదు. ఇది దేవి పలకడం ఏమిటండి? దేవి ఎందుకు పలుకుతుంది? ఆవిడకి పని పట్టాలేదేంటి? ఆవిడ వచ్చి వీడి వీడి చెవిలో ఊతుందా? అప్పుడు వీడు చెప్పాలా వాడికి? ఆవిడ స్వయంగా వాడికి చెప్పచ్చుగా. వాట్ ఆర్ యూ టాకింగ్? సూపర్స్టిషన్స్ గెలో. ఈ దోషముల నుండి బయటపడాలి. హౌ? జ్ఞానము. యు ఎస్టాబ్లిష్ యువర్ సెల్ఫ్ ఇన్ జ్ఞాన అండ్ యోగా. యు ప్రాక్టీస్ వాట్ యు నో. ఆ జ్ఞానాన్ని తెలుసుకుని వదిలిపెట్టేయడం కాదు, దాన్ని ఆచరించాల్సిన చోట ఆచరణలో పెట్టుట. కాబట్టి మనం ఏం చేయాలి? మన జీవితానికి ఫౌండేషన్ని కొత్తగా నిర్మాణం చేసుకోవాలి. ఇంతకుముందున్న ఫౌండేషన్స్ అవి ఫాల్స్ ఫౌండేషన్స్. వాటిని తీసేసి జ్ఞానము యోగము వీటిని ఫౌండేషన్స్గా మీరు జీవితాన్ని నిలబెట్టుకోండి. అంటే మీకు అనిపించవచ్చు, ఏమన్నా మరి పెళ్ళాం పిల్లలతో కాపురం చేయొద్దాన్ని, మీరు కాపురం చేయండి, మీరు కాపురాన్ని మానేయక్కర్లేదు, మానేయొద్దు, చాలు ఈ సన్యాసం ఉన్నవాళ్ళకి తిండి తిప్పలకి వీళ్ళ మీద వాళ్ళ మీద ఆధారపడి ఏదో ఒక అలక్షేపం,
ఇప్పుడు మీరు యు జాయిన్ దిస్ క్రౌడ్ దెన్ మనందరికీ భోజనం పెట్టేవాళ్ళు పద్మనాభ నగర్లో వెతుక్కోవాల్సి వస్తుంది. సో స్టే వేర్ యు ఆర్ వేర్ యు నీడ్ నాట్ గివ్ అప్ మ్యారీడ్ లైఫ్ యు నీడ్ నాట్ గివ్ అప్ యువర్ జాబ్ అస్యూమింగ్ దట్ యువర్ జాబ్ ఈజ్ అన్ ఆనెస్ట్ ప్రొఫెషన్. డిజానెస్ట్ ప్రొఫెషన్ అయితే వదిలిపెట్టేయాల్సి ఉంటుంది, ఆనెస్ట్ ప్రొఫెషన్ అయితే కంటిన్యూ విత్ ఇట్. బిజినెస్ ఆనెస్ట్ బిజినెస్ కంటిన్యూ విత్ ఇట్ నో హార్మ్. పిల్లలు వాళ్ళని పైకి తీసుకురండి, వాళ్ళకి సేవ చేయండి, ఇంట్లో వాళ్ళకి సేవ చేయండి. మీ కర్మల్ని మీరు చేసుకోండి, నిత్యకర్మల్ని చేసుకోండి, పితృకర్మల్ని చేసుకోండి, ఏది మానద్దు. మీరు దేవతా పూజలు చేసుకుంటే చేసుకోండి, బట్ లివ్ ఎ లైఫ్ ఆఫ్ జ్ఞాన అండ్ యోగా. ఇక్కడ మీరు చేస్తున్నవి మానేసి కొత్తగా చేసేది ఏమీ ఉండదు, మీరు చేస్తున్నవే చేస్తూ ఉంటారు. కొంత శుద్ధి చేసుకోవాల్సి ఉంటుంది, తప్పు పనులు ఉంటే మానేయాల్సి ఉంటుంది, చేస్తున్నవే చేస్తూ ఉండడం. ఓన్లీ ఫోకస్ తీసుకురావాలి, ద ఫోకస్ ఆఫ్ అండర్స్టాండింగ్ అండ్ ది ఫోకస్ ఆఫ్ డూయింగ్ వాట్ యు నో కరెక్ట్. ఆ ఫోకస్ తీసుకొస్తే మీ లైఫ్ ట్రాన్స్ఫార్మ్ అయిపోతుంది. అది ఆ గుణము, జ్ఞానయోగం వ్యవస్థితి. చాలా చెప్పాను, భాష్యకారులు ఏమంటారో చూడండి, జ్ఞానయోగం వ్యవస్థితి జ్ఞానం శాస్త్రత ఆచార్యత ఆత్మాది పదార్థానామవగమ. ఇది ఈవేళ అవధి, దీనికి ఒక క్లాస్ పడుతుంది, ఒక క్లాసు కాదు సగం క్లాస్ అయినా పడుతుంది. కాబట్టి ఇప్పటికిక్కడ ఆపి రేపు వచ్చే శనివారం నాడు దీని సంగతి సెటిల్ చేద్దాం. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదశ్యతే పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.